శంకరం లోకశంకరం అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితా తేషాం నిష్ఠాతు కృష్ణ సత్వమాహో రజస్తమః. పదిహేనోధ్యాయం యొక్క సంగతి లేక సంబంధం ఇట్లు ఉన్నది. 15వ అధ్యాయంతో గీతాశాస్త్రం పూర్తయింది. ఇది గుహ్యతమం శాస్త్రం అని ఆఖరి శ్లోకంలో ఉంటుంది. గీతాశాస్త్రం 15వ అధ్యాయంతో పూర్తయిపోయింది. 16 అనుబంధం అంటే ఒక చోట 9వ అధ్యాయంలో రాక్షసీం ఆసురీం ప్రకృతిం మోహినీం శ్రుతాహ అని వచ్చింది. అక్కడ వివరం చెప్పలేదు, అయితే పదాలు మాత్రమే ప్రయోగించాయి. రాక్షసీ ప్రకృతి ఆసురీ ప్రకృతి అని శబ్ద ప్రయోగమే చేశారు తప్ప వివరం చెప్పలేదు. ఏదో తెలుస్తూ ఉంటుంది కొద్ది ఒక్కో స్వభావము ప్రకృతి అంటే అసురులకు చెందినది, రాక్షసులకు చెందినది నా మాత్రం తెలుస్తుంది కదా, దేవతలకు చెందినది. కొంచెం ఆ వివరాలు చెప్తే బాగుంటుంది అని అనుకుని 16వ అధ్యాయం పెట్టారు. ఇది అపెండిక్స్, 16వ అధ్యాయం అపెండిక్స్ 1. ఇంక ఇప్పుడు అపెండిక్స్ 2, 17వ అధ్యాయం. ఈ అపెండిక్స్ ఏమిటంటే యజ్ఞము దానము తపః అని 3 కర్మలు ఉన్నాయి. యజ్ఞము అంటే సమష్టి ఎడల సమష్టి కొరకు మీరు చేసేటువంటి ఆరాధనకు యజ్ఞము అని పేరు. నేను కొంచెం సమాజంలో వచ్చినటువంటి మెసేజింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండే గుణదోషాలను పరిశీలిస్తూ విచారం చేయటం నా స్వభావం. కొంచెం దానికి మానసికంగా సిద్ధపడి ఉండండి. ఇప్పుడు యజ్ఞం అనేది మీరు యజ్ఞం అది చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం చేసి వాళ్ళు మనం సమష్టి ఎడల ఒక సేవ చేస్తున్నామని అనుకోకూడదు. వాళ్ళు ఏమనుకుంటారంటే యజ్ఞం అంటే ఏదో దేవతలకి మనం హోమాలు అవి చేసేస్తే మన కోరికలు తీర్చేస్తారా దేవతలు అని అనుకుంటారే తప్ప, అంటే అర్థమేంటి యజ్ఞ భావన ఏమి కలదు, ద స్పిరిట్ ఆఫ్ యజ్ఞ. దానిని తెలియకుండానే తెలుసుకోకుండానే ఏవో యజ్ఞాలు చేస్తూ ఉంటారు. యజ్ఞము అంటే సమష్టికి మనం చేసే ఆరాధన లేక సేవ అని యజ్ఞము ఉంటారు. అంటే యజ్ఞంలో దేవతలకు మీరు సదస్సులను సమర్పిస్తారు. దేవతలు అంటే మీ చుట్టుముట్టు ఎక్కడా లేరు, సమష్టి బ్రహ్మాండంలో భాగంగా ఉన్నారు. సూర్యునికి మీరు హోమం చేశారనుకోండి, హవిష్యులు సమర్పించారనుకోండి, సూర్యుడు అంటే బ్రహ్మాండంలో అంతా ప్రకాశింపజేస్తూ ఉండే ఒక మహాశక్తి. చంద్రుడికి అంటే అలాగే అటువంటిది, అలాగే అగ్ని ఇంద్రుడు అంటే వర్షాధిపతి, వర్షానికి పర్జన్యాధిపతి. వర్షాధిపతికి మీరు హోమం చేశారు అంటే ఆ సమష్టిని మీరు ఆరాధిస్తున్నారని అర్థం. సమష్టి అంతా వ్యాపించి సమష్టి బ్రహ్మాండము నిలబెడుతూ ఉండే ఏ ఈశ్వరీయ శక్తులు అనేకానేకములు అనేకానేక రూపములలో ఉన్నది ఐశ్వరీయ శక్తి అది గలవో వాటిని మనం ఆరాధించుటయే యజ్ఞము. ఇక దానము అంటే మీ చుట్టూ ఉండే సమాజమునకు మీరు చేసేటువంటి సేవ దానము. తపస్సు అంటే మీకు మీరు చేసుకునే సేవకి తపస్సు అని పేరు. మీరు కొంత వ్రతాదులను చేసి మీరు పుణ్యాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి ఒకటి తన దేహమునకు మనస్సునకు ఉద్దేశించి చేసేటువంటి అనుష్ఠానానికి తపస్సు, సమాజాన్ని ఉద్దేశించి చేసే అనుష్ఠానానికి దానము, సమష్టి బ్రహ్మాండమును ఉద్దేశించి చేసే అనుష్ఠానానికి యజ్ఞము అని పేరు. 3 కర్మలు యజ్ఞ దాన తపః. తర్వాత చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు ఈ 3 ఇంటికి పెట్టగలరా నువ్వు, 3 మీరు ఆచరిస్తూ ఉండండి. రోజు దేహమును ఆరోగ్యంగా అట్టబెట్టుకోవడం కోసం తపస్సుని మీరు అట్టబెట్టుకోండి. తపస్సుని వీలు పెట్టేస్తే రోగిష్ఠి వాళ్ళు అయిపోతారు.
జనులు తపస్సు లేకపోవడం చేతనే డయాబెటీస్లు బీపీలు ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు. తపస్సు లేకపోవడం చేతనే, తపస్సు అంటే అసలు ఈ వ్యాధులు దరిదాపులకు రావు. దానము లేకపోవడం చేతనే సమాజంలో భేదరికము పెరగడం ఇలాంటివి. ఒకడేమో డబ్బును అలా పోగేసుకుంటూ పోతాడు, సమాజానికి సరిగ్గా ఇవ్వడం, అదో సమస్య. యజ్ఞ భావనతో మనం దేవతలను ఆరాధించాలి. మూడు లెవెల్స్లోనూ మనిషి అనుష్ఠానం చేయాల్సి ఉంటుంది. ఇంచేతనే యజ్ఞదానం తపఃకర్మ యాజ్యం త్యాజ్యం కార్యమే తత్ అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. ఈ మూడింటిని చేసేప్పుడు శ్రద్ధ అనేది అత్యావశ్యకం. ఆ శ్రద్ధను గురించి ప్రత్యేకంగా చర్చ చేయాల్సిన సందర్భము గలదు. అందుకోసం ఈ అధ్యాయము వచ్చేది. దీన్ని సంగతి అంట. ఓకే, తర్వాత ఈ అధ్యాయానికి ఇంకో విధంగా కూడా సంగతిని చెప్పచ్చు. అంటే సంగతిలో రెండు మూడు నాలుగు రకాల సంగతులను చెప్పుట భాష్యకారుల యొక్క పద్ధతి ఆ విధంగా శైలి ఎలా ఉంటుంది. ఇంతకుముందు అధ్యాయం 16 అధ్యాయం అంతమునందు శాస్త్రము యొక్క ప్రసక్తి వచ్చింది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని ప్రసక్తి వచ్చింది. సో ఈ శాస్త్రవిధి, ఈ శాస్త్రము, తర్వాత శ్రద్ధ కూడా అనేక సందర్భాల్లో ప్రసక్తి వచ్చింది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఇత్యాది. కాబట్టి శాస్త్రము శ్రద్ధ ఈ రెండింటికి మధ్యన ఎటువంటి సంబంధం ఉండి ఉండాలి అనే ప్రసక్తి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. దానికి అర్జునుడు ప్రశ్న వేయబోతున్నాడు. కాబట్టి శాస్త్రవిధిని విదిలిపెట్టేసి ఏవేవో హోమాలని కర్మలను చేసుకుంటూ పోతే దాని వలన వాడికి గృహము లేదు పరము లేదు అని శ్రీకృష్ణుడు కొంత పరుషంగా మాట్లాడుతున్నాడు. ఆ చేసి వాళ్ళలో మీకు శ్రద్ధ కనపడిందనుకో, అంటే శాస్త్రం ప్రక్కన పెట్టి శ్రద్ధని పట్టుకున్నట్లయితే దాన్ని ఏదో శ్రీకృష్ణుడు నిందించినట్లుగా కనపడుతున్నాడు. యశాస్త్రవిధి సృజ్య వర్తతే కామకారత ఇత్యాది. కాబట్టి శాస్త్రానికి శ్రద్ధకి పరస్పర సంబంధం ఎట్టిది, దేనికి ఎట్టి ప్రాముఖ్యము ఇవ్వలేను అనే ఒక శంక కలగడం సహజం. ఆ శంకకు సమాధానంగా ఈ అధ్యాయం వస్తుంది. కాబట్టి అసలు ప్రారంభంలోనే శ్రీకృష్ణునితో అర్జునుడు ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నాడు. శ్రద్ధ వేరు, శాస్త్రము వేరు. ఒక వ్యక్తి యందు శ్రద్ధ ఉంటుంది, శాస్త్రము ఉంటుంది. అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేసి సర్వము తెలుసుకుని ఉంటాడు, శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు ఉదయించే సూర్యుడికి అధ్యయనిస్తున్నాడు అనుకోండి, ఆ మంత్రము, దాని అర్థము, ఆ క్రియ యొక్క ప్రాముఖ్యము అన్నీ వాడికి తెలుసు ఉంటాయి. వాడు ఎంతో ప్రేమతో ఆ ఉదయించే సూర్యుడికి అధ్యయనిస్తాడు. కాబట్టి అది తెలుసున్న దాని మహిమ, ఆ క్రియ యొక్క ప్రాముఖ్యం ఎప్పుడైతే వాడికి తెలుస్తుందో దాన్ని ఎంతో శ్రద్ధతో చేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి ఏదో శాస్త్రము శ్రద్ధ రెండు ఉన్నట్లయితే అది ఎంతయూ ప్రశంసించదగిన పరిస్థితి. కానీ కొంతమందిలో శాస్త్రం ఉంటుంది, శ్రద్ధ ఉండదు. మనకు అలాంటి వాళ్ళు కనపడతారు. ఎప్పుడైనా పండిత సభలకు వెళ్ళాలి, పండితులు కనపడాలంటే. ఎక్కడ పడితే అక్కడ పండితులు కనపడతారు. పండిత సభకు వెళ్తే అక్కడికి ఒక పండితుడు వస్తాడు, మంచి పండితుడు, కానీ అసలు ఏమీ శ్రద్ధ ఉండదు. శాస్త్రం తెలియనిది విషయం ఏమీ ఉండదు. కానీ ఆ సభ ఎందుకు, ఆ సభలో జరిగే కార్యక్రమంలో ఏడల కానీ వాళ్ళు చర్చ చేసేటువంటి యజ్ఞయాగాది విషయముల యొక్క ప్రాముఖ్యము ఎడల కానీ దేని ఎందు శ్రద్ధ ఉండదు. ఆ సభలో పెద్ద ఆయన అనిపిస్తున్నారనుకోండి, ఆయన ఎందు శ్రద్ధ ఉండదు. తనకి శాస్త్రం వచ్చును, తన పీస్ తను బాగా ప్రజెంట్ చేసేసి దక్షిణ దిశను లేచకపోవడం తప్ప శ్రద్ధ ఉండదు. అది అభినషణీయమైన పరిస్థితి కాదు. మనకు అటువంటి వాళ్ళు కనపడతారు. ఇంకో పరిస్థితి ఎలా ఉంటుందంటే శ్రద్ధ ఉంటుంది, శాస్త్రం ఉండదు. ఇప్పుడు దీని మీద అత్యంత మౌలికమైన విచారము ఒక దానిని జ్ఞానదేవుడు జ్ఞానేశ్వరిలో చేసినాడు. ఈ సందర్భంలో ఆయన మౌలికమైన ప్రశ్నను లేవనెత్తాడు. శాస్త్రము అనేదాన్ని జ్ఞానము అని కూడా అనొచ్చు. శాస్త్రమన్నా జ్ఞానమన్నా ఒకటే కదా, శ్రద్ధ అన్నా భక్తి అన్నా ఒకటే, రిలేటెడ్గా ఉంటాయి.
కాబట్టి జ్ఞానము భక్తి ఈ రెండింటికి మధ్యన ఒక టక్కర్ ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు లేవనెత్తుతున్నాడు అని జ్ఞానదేవుడు ఒక విచారాన్ని లేవనెత్తాడు. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, జ్ఞానము భక్తి, ఏది ప్రధానం, దీని యొక్క స్థానము ఎట్టిది, దీన్ని మనం తెలుసుకోవాలక్కర్లేదు. లోకంలో అనేక రకాల ప్రచారాలు ఉంటాయి. అసలు నిజానికి సెక్ట్ అనేది ఉంటుంది, సెక్ట్, సెక్ట్ అనే ఇంగ్లీష్ పదం, SECT, సెక్ట్, కల్ట్ అనే. సో దాన్ని తెలుగులోకి ఎలాగ అనువాదం చేస్తారు, సంప్రదాయంలో అనొచ్చా, అనొచ్చా, కొన్ని అలా ఉండాలి, సంప్రదాయంలో ఉండాలి. నేను ఏదైనా బెటర్ వర్డ్ ఉంటే చెప్పండి నాకు. ఈ సంప్రదాయములు ఎన్నైతే గలవో వాటన్నిటి ఎందు, వాటన్నిటికి మూలమునందు శ్రద్ధ ఉంటుంది, శాస్త్రము ఉండదు. శ్రద్ధ ఉంటుంది, శాస్త్రం ఉండదు. రమణ మహర్షికి టెంపుల్ కట్టిస్తాడు, ఆ టెంపుల్లో పూజలు అవి చేస్తారు, చాలా శ్రద్ధగా చేస్తారు. ఆయన చెప్పిన పాఠం ఎవరు ఉపదేశ సాగం కానీ లేకపోతే సందర్శనం కానీ అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. టెంపుల్ మాత్రం కట్టిస్తారు, అభిషేకాలు అవి చేస్తారు. శ్రద్ధ ఉన్నది, శాస్త్రం ఉన్నది. శంకరమఠం అంటే మీరు వెళ్తే అక్కడ శంకరాచార్యులు విగ్రహం పెట్టి రోజు అభిషేకం చేస్తూ ఉంటారు. అక్కడ శంకర భాషల్లో మీరు పంక్తి చదివితే వాళ్ళు వేలముఖం వేసి చూస్తారు మీకేసి. ఏదో మీరు గ్రీక్ అండ్ లాటిన్ చదువుతున్నట్టుగా ఉంటుంది. శ్రద్ధ ఉంటుంది, శాస్త్రం ఉండదు. కొంతమంది స్వాములు చాలా గంభీరమైన వేషాన్ని వేస్తారు. వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి రాదు, ఏది ఎవరితో పడితే ఎవరితో మాట్లాడదు. చాలా కోషర్ చాలా ఉంటుంది, చుట్టూ శిష్యులు ఉంటారు. వాళ్ళు ఆ కోషర్ని, ఆ మడి తడి ఇత్యాదులను, తర్వాత సన్యాసంతో పాటు వచ్చేటువంటి కొన్ని విధులను, అంటే ఆ దండమును పూజించుట, కమండలమును పట్టుకుని ఉంటుట, ఒక పర్టికులర్ వేషమును ఒక విధంగా వేయుట, తిలక ధారణము ఇత్యాది విషయాల్లో అత్యంత ఉన్నత స్థాయికి చెందిన శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. కానీ శాస్త్రం సున్నా. అటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడైనా ఒక చోట శాస్త్రము శ్రద్ధ రెండు ఉన్నట్లయితే అది అత్యంతము శ్రేష్టమైన మాట అని మనం అనుకున్నాం. ఇక అటువంటి పరిస్థితి చాలా అరుదుగా కనపడుతుంది. ఈ విధంగా శ్రద్ధ ఉంటుంది, శాస్త్రం ఉండదు. నిజానికి కల్ట్స్ అన్నీ కూడా శ్రద్ధ ఉండి శాస్త్రము లేని దానికి దృష్టాంతం. వర్గీ ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు, ఇదొకటి సంగతి గమనించాల్సి ఉంటుంది. కొంతమందిలో శాస్త్రము ఉండదు, శ్రద్ధ ఉండదు, వాళ్ళు లౌకికులు. వాళ్ళకి ఆత్మజ్ఞానము, దానికి సంబంధించిన సమాచారము వాళ్ళ దగ్గర ఉండదు. ఈ పూజా ఇత్యాదికి ముందు శ్రద్ధ ఉండదు. వాళ్ళు క్లబ్బుల్లో పెట్టాడుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకి శాస్త్రము లేదు, శ్రద్ధ లేదు. సో ఈ విధంగా నాలుగు పరిస్థితులు నిర్మాణం అయ్యాయి. ఎప్పుడైనా రెండు అంశములు ఉంటే టూ స్క్వేర్ అవుతుంది, అంటూ ఫోర్ థింగ్స్ వస్తాయి. కాబట్టి ఈ విధముగా నాలుగు అంశములు, నాలుగు పరిస్థితులు మనకి సమాజంలో కనపడుతూ ఉంటాయి. దీని విషయమై ఒక సమగ్రమైన విచారము ఆవశ్యకము అనే ఉద్దేశంతో అర్జునుడు ప్రశ్నించడము, శ్రీకృష్ణుడు చర్చించడము. దీన్ని ఒక అనుబంధం కింద, అపెండిక్స్ కింద 15వ అధ్యాయంలో గీతాశాస్త్రంలో పెట్టడమైనది. అది దాని సంగతి. తర్వాత జయదేవుడు, జయదేవుడు కాదు జ్ఞానదేవుడు, జ్ఞానేశ్వరి అనేటువంటి గీతా వ్యాఖ్యానంలో ఈ పాయింట్ని బాగా లేవనెత్తాడు. లోకంలో కొంతమంది మహాత్ములు ప్రచారం ఎలా చేస్తారంటే, మీకు భక్తి ఉండాలి, శాస్త్ర జ్ఞానం అక్కర్లేదని ప్రచారం చేస్తారు. దాని మీద కథలు కూడా పెడతారు. కథలు ఏముంటాయి, అజామనుడి కథ ఒకటి స్టాండర్డ్ ఎగ్జాంపుల్. అజామనుడి కథ ఒకటే కాదు, దాంట్లో ఉన్న ఒక మతలబు వ్యవహారం కూడా ఉన్నది. అది కూడా ఆ ఎగ్జాంపుల్లో భాగం. సాధారణంగా మీరు అజామనుడి కథను ప్రవచనం చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు కూడా ఆ భాగవతంలో ఉండే సగం కథనే ఎరుగుదురు, మిగతా సగం ఉందని కూడా వాళ్ళు ఎరగరు. ధ్రువోపాఖ్యానం దగ్గర ఈ పరిస్థితే ఉంటుంది. ధ్రువుడికి విష్ణువు కనపడి కోరికలు తీర్చేశాడు, ఈయనేమో ఉన్నత స్థానాన్ని పొందేశాడని ఎరుగుదురు. కానీ తర్వాత ఇంకోసారి కథ ఉంది, అది ఎవడో పట్టించుకోడు. అలాగే అజానుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు అనే కథ ఉంది తప్ప తర్వాత ఉన్న కథ ఎవడో ఎరుగుడు.
అజామిలుడి కథ ఎలా చెప్తారో తెలిసిన, ఎందుకండి ఈ శాస్త్రాలు లేవు, ఇవన్నీ ఈ గీతలు ఈ శాస్త్రాలు ఈ ఉపనిషత్తులు ఈ పాఠాలు ఇవన్నీ ఎందుకు, ఎవరికి దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు, మనకి భక్తి ఉంటే చాలు, జ్ఞానం అక్కర్లేదు. ఆ భక్తికి కూడా భక్తి అనేదానికి నిదర్శనం ఏమిటి, ఎలాగ భక్తి అంటే నామాన్ని మీరు చెప్పండి అంతే, నామాన్ని చెప్తూ ఉండండి అంటే ఎలా చెప్పుకుంటారు, నారాయణ 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 అంటూ ఉండండి మీరు సరిపడుతుంది. ఏమంటే అలా అంటూ ఉంటే మధ్యలో మనస్సు ఇటు పోతూ ఉంటుందండి, నారాయణ అని మనస్సు మోర్ అంటూ ఉంటుంది, టేప్ రికార్డర్లాగా మనస్సు ఇటు పోతూ ఉంటుంది అని అన్నారనుకోండి, అయినా పర్వాలేదు, తెలిసి పిలిచినా తెలియక పిలిచినా కూడా తల్లి పలికేస్తుంది కదా అని దృష్టాంతాలు చెప్పడం చెప్పి మీరు నారాయణ అంటే చాలు, ఆ పదానికి కూడా అర్థం తెలియక్కర్లేదు, అసలు నారాయణుని భావన కూడా చేయనక్కర్లేదు. ఒక ఆయన చేత నారాయణ అనిపిద్దామని చాలామంది ప్రయత్నం చేశారు, ఆయన అంటలేదు నారాయణ అంటే మనసంలో ఉన్నాడు పోతాడు ఇంకా, ఒకసారి నారాయణ అనిపిద్దాం వైకుంఠానికి వెళ్తాడేమో కథలు విన్నాం కదా అని ట్రై చేశారు. ఆయనకు కొబ్బరి పీచు చూపించారు, ఇదేమిటో చెప్పండి, అంటే దానికి ఆయన నారా అని చెప్తాడేమో సగం అయినట్టు అవుతుంది అక్కడికి, మిగతా సగానికి మరో ఉపాయం చేద్దామని కొబ్బరి పీచు చూపిస్తే ఆయన పీచు అని చెప్పాడు. కాబట్టి అంటే వీళ్ళ లెక్క ఏమిటంటే ఎలాగో అలాగో ఓసారి నారాయణ అనేస్తే వైకుంఠానికి వెళ్ళిపోతాడు, ఏమీ తెలియనక్కర్లేదు, జ్ఞానం అనేది అక్కర్లేదు, భక్తి ఉంటే చాలు. ఈ భక్తి ఆచార్యులు అనేవాళ్ళు కొంతమంది బయలుదేరి వీళ్ళు ఎటువంటి మెసేజ్ ఇచ్చేసారంటే సమాజంలో మీకు ఏమీ తెలియనక్కర్లేదు, తెలిసి చేయక్కర్లేదు, సరిగ్గా తెలిసి చేయక్కర్లేదంటే అర్థం సరిగ్గా చేసినా చేయకపోయినా పర్వాలేదు అని అర్థం, తెలిసి చేయడం అన్నా సరిగ్గా చేయడం అన్నా ఒకటే, తెలిసి చేయక్కర్లేదంటే మీరు సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు మీకు భక్తి ఉంటే చాలు అనే మెసేజ్ని సమాజంలోకి తీసుకుపోయారు. సో మీకు సమాజంలో ఎక్కడ పడితే అక్కడ ఈ మెసేజ్ ఉంటుంది. భాగవతంలో కథ ఎలా ఉంటుంది, అతనికి వైకుంఠానికి వెళ్ళినట్టుగా స్వప్నం వస్తుంది, అది నిజంగా వైకుంఠానికి ఏమి వెళ్ళలేదు, ఊరికే నారాయణ అనేసిస్తే వైకుంఠానికి వెళ్ళిపోవడం అది అంత అల్పమైన విషయం ఏమి కాదు. సో స్వప్నం వస్తుంది, ఆ స్వప్నంలో ఆ స్వప్నాన్ని చూసి ఓహో వైకుంఠానికి మనం వెళ్ళాలి, నరకానికి మనం వెళ్ళకూడదు అని నిశ్చయించుకుని నిద్ర లేచి మొన్నాడు ఆయన హరిద్వార్ వెళ్ళి అక్కడ తపస్సు చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడైనాడు అని చెప్తారు. అదంతా మీకు ప్రచారంలో ఉండదు, ఈ ఫస్ట్ హాఫ్ ఉంటుంది, వెరీ అన్ఫార్చునేట్ వే ఆఫ్ మెసేజింగ్, ఆ మెసేజ్ రాంగ్ మెసేజ్ పీపుల్లోకి వెళ్ళిపోతుంది. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ ఫౌండర్ ఆయన ఏమన్నారంటే, ఆయన అన్నమాట చెప్తున్నాను మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది, పాఠం చెప్పాలంటే ఈ రోజుల్లో భయం వేస్తుంది, ఎందుకంటే జనాలు ఫిక్సేటెడ్ అయి ఉంటారు, వాళ్ళ దగ్గరికి మెసేజ్ బాగా బలంగా వెళ్ళిపోయింది, రాంగ్ మెసేజింగ్ వెళ్ళిపోయింది, అందరూ కూడా ఫిక్సేట్ అయిపోయి ఉంటారు. ఈ ఫిక్సేషన్ తరతరాలు, వీళ్ళ తండ్రికి అదే ఫిక్సేషన్, తాతకి అదే ఫిక్సేషన్, వీడికి అదే ఫిక్సేషన్, అలా తరతరాలుగా ఫిక్సేషన్ అయిపోయింది. ఆయన దయానంద సరస్వతి గారు ఏమన్నారంటే, నదిలో 3 సార్లు తలకాయ ముంచేస్తే సకల పాపాలు పోతాయి అనడం చాలా తప్పు అని చెప్పారు. దానివల్ల ఏమవుతుందంటే అసలు పాప భయం అనేది లేకుండా పోతుంది. తర్వాత నారాయణ అనేస్తే రామ అనేస్తే నీ పాపాలన్నీ పోతాయి అని మెసేజ్ మీరు పెట్టేస్తే వాడు ఏం చేస్తాడంటే పాపానికి లెక్క చేయడు, పాపం చేసేస్తాడు, దేవాలయం సొమ్ములు తన అకౌంట్లో వేసేస్తుంటాడు, ఫర్జీ చే అసత్య సాక్ష్యాలు చెప్పి డబ్బులు సంపాదించేస్తాడు, రాంగ్ డాక్యుమెంట్స్ సృష్టించేసి ఫర్జీ సంతకాలు చేసేసి డబ్బులు సంపాదించేస్తాడు, లంచాలు ఇచ్చేసి బిజినెస్ చేసి కోట్లు సంపాదించేస్తాడు, అప్పుడప్పుడు రామ అంటూ ఉంటాడు, అప్పుడప్పుడు నారాయణ అంటాడు, అప్పుడప్పుడు వెళ్ళి స్నానం చేసి వస్తాడు. ఎంత రాంగ్ మెసేజింగ్ వెళ్ళిపోతుందో చూడండి. అసలు మెసేజ్ ఏమిటి, శాస్త్రంలో చెప్పిన అసలు మెసేజ్ ఏమిటి, ధర్మం అధర్మం నా శత్రుత్ అని రామాయణంలో వస్తుంది, నువ్వు ఏదైనా అధర్మం చేస్తే ఆ ధర్మం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించి తీరవలసినదే, నువ్వు ధర్మం చేసినంత మాత్రాన ఈ అధర్మం యొక్క ఫలం తుడిచివేయబడదు, ధర్మం చేస్తే పుణ్యం నీకు సుఖం అనుభవిస్తావు, అధర్మం చేస్తే నువ్వు పాపాన్ని వస్తుంది నరకాన్ని పొంది దుఃఖాన్ని అనుభవించి తీరవలసినదే. ఎలా ఉంది ఆ మెసేజింగ్,
అలాంటి మెసేజింగ్ వెళ్ళదు, రాంగ్ మెసేజింగ్ వెళ్ళిపోతుంది. తర్వాత ఆచార్యులు పెద్ద పెద్ద సిస్టమ్స్ని క్రియేట్ చేసి, సిస్టమ్స్ అంటే ఎలా క్రియేట్ చేస్తారు, ఆశ్రమాలు పెట్టి పెద్ద రియల్ ఎస్టేట్ క్రియేట్ చేస్తారు. 100 ఏకర్స్ రియల్ ఎస్టేట్ ఉంటారు, దాంట్లో వేలాది మంది భక్తులు ఉంటారు, పెద్ద పెద్ద టెంపుల్స్ కడతారు, దాంట్లో పెద్ద పెద్ద ఉత్సవాలు చేస్తారు, జన్మలను పెద్ద ఎత్తున సమీకరిస్తారు. ఇచ్చి వాళ్ళు ఏమని చెప్తారో తెలుసిన వీళ్ళందరినీ కూర్చోబెట్టి భక్తి ముఖ్యమండి, జ్ఞానం అక్కర్లేదు అని చెప్తారు. సో ఇటువంటి అంటే జ్ఞానానికి భక్తికి ఒక టక్కర్ని పెడతాడు ముందు. దే ఆర్ కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అన్నప్పుడు ఇది ఉండాలి అది ఉండాలి. ఇప్పుడు మీరు చొక్కా దొరుకుకోవాలా, ప్యాంటు దొరుకుకోవాలా? రెండు దొరుకుకోవాలి. అంతేకాని అసలు ఆ ప్రశ్న వేశారంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ క్రియేటెడ్ డైకాటమీ దేర్ ఇట్స్ సెల్ఫ్. షర్ట్ ఉండాలా ప్యాంట్ ఉండాలా అని అడిగేటంటే వాడు ఏదో ఒకటి ఉంటే సరిపడుతుందనే మెసేజ్ పట్టుకుని ఆ ప్రశ్న అడిగాడు. ఆ మెసేజ్ ఈజ్ అ రాంగ్ మెసేజ్. భక్తి ఉండాలా జ్ఞానం ఉండాలా అంటే అదేదో రాంగ్ మెసేజ్ నుంచి వచ్చిన ప్రశ్న. అటువంటి రాంగ్ మెసేజ్ సమాజంలో గట్టిగా ఉన్నది. కొంతమంది ఆచార్యులు ఏం చేస్తారంటే జ్ఞానానికి భక్తికి ఒక టక్కర్ పెట్టి జ్ఞానం వల్ల ఒరిగేది ఏమీ లేదు, భక్తియే ముఖ్యము అని చెప్తారు. జ్ఞాన నింద చేస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటే అని చెప్పాడు. శ్రద్ధ ఇంకో చోటు చెప్పాడు. ఈ జ్ఞానానికి శ్రద్ధానికి శ్రద్ధకి ఒక విరోధమును, ఒకటి ఉంటే చాలు ఉండడం లేకపోయినా పర్వాలేదు అనే ఒక భావనను శ్రీకృష్ణుడు ఎక్కడా వ్యక్తం చేయలేదు. నువ్వు రెండు అట్టు పెట్టుకోవాలన్నట్టుగా చెప్పాడు, ఆయన కాంప్లిమెంటరీగా చెప్పాడు. కానీ ఈ ఇష్యూ ఒకటి ఉన్నది సమాజంలో. కనుక ఈస్ దేర్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది టూ? ఆర్ దే అపోజిట్ టు ఈచ్ అదర్ ఆర్ దే కాంప్లిమెంటరీ అనే విషయాన్ని సెటిల్ చేయడం కోసం ఈ అధ్యాయము వచ్చినది అని జ్ఞానదేవుడు జ్ఞానేశ్వరులో వ్యాఖ్యానం చేస్తున్నారు. తర్వాత ద్వాపరం వెళ్ళిపోయి కలియుగం వచ్చినప్పుడు ఈ భగవద్గీత ఆవిష్కృతమైనదని కాబట్టి ఈ కలియుగము ద్వాపరాంతము కలియుగము దీని యొక్క స్వభావం ఏమిటంటే దంభం అధికంగా ఉంటుంది. కలియుగ లక్షణాలను ఆ విధంగా చెప్పారు. ఇక్కడ దంభం అధికంగా ఉంటుంది. యథార్థమైన సాధు సంతులు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి వేషం బాగా వేసి సాధు సంతుల రూపంగా ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. దాన్ని దంభము అంటారు. దంభము అంటే ఏమిటి? విషయం పరిజ్ఞానం ఏమీ ఉండదు, యథార్థమైన తపస్సు ఏమీ ఉండదు, కానీ వేషము చుట్టూ ఉండే సిస్టమ్స్ చాలా బలంగా ప్రచారం చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని దంభము అంటారు. కాబట్టి సమాజంలో ఈ దంభము యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది. తర్వాత యథార్థమైన సాధు సంతులు అరుదుగా ఉంటారు. ఒక సందర్భంలో వాస్తవం మంచి యోగ్యమైన సాధు సంతులని గుర్తుపట్టడం కూడా కష్టమవుతుంది. ఇటువంటి సమస్య ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అప్పుడు జ్ఞానము భక్తి ఈ రెండింటికి మధ్యన ఒక విరోధము ఉన్నట్లుగా సమాజంలో ఒక వాతావరణము నిర్మాణమవుతుంది. అటువంటి వాతావరణం నిర్మాణమైనప్పుడు వీళ్ళు జనులు ఏం చేస్తారంటే శాస్త్ర విధి ఏదైతే కలదో దానిని ప్రక్కన పెట్టడం అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. సర్వత్రా మీకు ఒక రకమైన శ్రద్ధ అనుభవానికి వస్తూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది తప్ప శాస్త్ర విధి అనేది కనపడని ఒక దుస్థితి నిర్మాణం అవుతుంది. అయితే శాస్త్ర విధిని తిరస్కరించేటువంటి దానికి ఆ మానసిక స్థితి ఏ రూపంగా ఉంటుంది? వాట్ ఈస్ ది మోటివ్? శాస్త్ర విధిని కాదని తన ఇచ్చ వచ్చిన రీతిని కర్మను అనుష్ఠిస్తూ ఉంటాడు ఒకడు. ఆ అనుష్ఠించేదాన్ని మాత్రం శ్రద్ధగా చేస్తాడు, శాస్త్రవిధిని ప్రక్కన పడేస్తాడు. శ్రద్ధగా చేస్తున్నట్టు అనిపిస్తుంది, బుట్టిడు పువ్వులు తీసుకొచ్చి పూజ చేస్తాడు. దాంతో చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారు? చాలా శ్రద్ధగా చేస్తున్నారని అనుకుంటారు. దూరంగా నిలబడి దండం పెట్టుకుని తన హృదయంలో భావన చేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి అసలు శ్రద్ధ ఉందని వీడికి ఎవరికి తెలియని కూడా తెలియదు. బుట్టెడు పువ్వులు తీసుకొచ్చిన వాడికి శ్రద్ధ ఉందని వీళ్ళు అనుకుంటారు. జనులలో ఒక చిత్రమైన వాతావరణం నిలబడి క్రియేట్ అయ్యి
శాస్త్రమును నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. శాస్త్రమును నెగ్లెక్ట్ చేయటకు హేతు ఏమై ఉండును అని విచారణ చేశారు. చేసేమన్నారంటే మూడు కారణములు ఉంటాయి. ఒకటి, వాడికి శాస్త్రం తెలియదు, అజ్ఞానం. ఇంకా వాడు శాస్త్రాన్ని ఏం పాటిస్తాడు? పైగా ఎప్పుడైతే వాడికి తెలియదో వాడు దాని మీద ఒక రకమైన వ్యతిరేక భావాన్ని కూడా కలిగి ఉంటాడు. శాస్త్రం తెలియని వాడు ప్రచారం చేస్తూ ఉంటాడు, ఏమన్నా తెలుసిన శాస్త్రం వ్యర్థం అని ప్రచారం చేస్తాడు. ఒక ఆయన, ఈ బోధంతా వ్యర్థము, బోధ అంటే బాధయే అని ఆ రైమ్ పెట్టి దానికి, ఈ బోధ గురువులు ఉన్నారే వీళ్ళు బాధ గురువులు తప్ప దిక్కు పనికొచ్చే గురువులు కాదు, అసలైన సాధన వాళ్ళ దగ్గర లేదు, బోధతో సంబంధం లేకుండగా మీరు కేవలం రాముడి పేరో బాబా గారి పేరో లేకపోతే మరో మహాత్ముడి పేరో పెట్టేసుకుని ఓ తబలాగి పెట్టుకుని ఆ పేరు అంటూ ఉంటే సరిపడుతుంది, ఈ బోధని మొదలుపెట్టి వీళ్ళేమో మనకు అడ్డొస్తున్నారు అని ప్రచారం పెట్టాడు ఒక ఆయన. హి టేక్స్ ఇట్ టు హ్యూజ్ క్యాంపెయిన్, అలా క్యాంపెయిన్ మీద చేసి పాలిస్తారు. ఈ ఛానల్స్లో అన్నింటిలోనూ ఈ క్యాంపెయిన్ నడిచిపోతూ ఉంటుంది. ఈ ఇటువంటి క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? శ్రద్ధని హైలైట్ చేసి జ్ఞానాన్ని త్రోసిపుచ్చేటువంటి వాతావరణం ఎందుకు వచ్చింది అంటే, ఫండమెంటల్లీ వాళ్ళ అజ్ఞానం. ఎవడైతే అజ్ఞాని ఉంటాడో వాడికి జ్ఞానము ఎడల వ్యతిరేక భావం ఉంటుంది. జ్ఞానము ఎడల వాళ్ళకి అయిష్టత ఉంటుంది, అనిష్టత ఉంటుంది. ఈ జ్ఞానశత్రవహ అని మూడు రకాల జ్ఞానశత్రువులు ఉన్నారు సమాజంలో. ఒకళ్ళు కర్ములు, నిరంతర కర్మానుష్ఠాన పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞానం అంటే శత్రుభావం ఉంటుంది. శత్రువు అంటే పట్టు కొడతారన్న అభిప్రాయం కాదు, జ్ఞానాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు. ఇప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా మంచి మాటలు మొదలుపెట్టారు, ఏమన్నా ఇక్కడ కుదరదండి, ఇక్కడికి భక్తులు వస్తారు, గంటాది కొట్టాల్సి ఉంటుంది, మేము పూజాది చేసుకోవాల్సి ఉంటుంది, మీరు సంబంధం లేని మాటలు ఇక్కడ మాట్లాడతారేమిటి? సంబంధం లేని మాటలు కాదా, గీత అంటే గీతకి ఇది ప్లేస్ కాదండి, మీరు ఏదైనా వెళ్ళి మరో హాల్ చూసుకోండి అని చెప్తారు వాళ్ళు. ఇఫ్ దేర్ ఈజ్ వన్ ప్లేస్ విచ్ ఈస్ మోస్ట్ అన్ఫిట్ ఫర్ టీచింగ్ ఆఫ్ గీతా ఉపనిషత్స్, దట్ ఈస్ ది టెంపుల్. మోస్ట్ అన్ఫిట్ ప్లేస్ ఇట్ ఈస్. ఎందుకంటే అక్కడ ఒక రకమైన శ్రద్ధని పర్సూ చేస్తూ జ్ఞానాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు. కర్మపరాయణులు జ్ఞానశత్రువులుగా ఉంటారు. తర్వాత యోగా పీపుల్ ఉంటారు, హఠయోగ పీపుల్, హఠయోగ వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం కొరకు యోగా చేయమని నేను చెప్తూ ఉంటాను, కాబట్టి నన్ను యోగ విరోధిగా మీరు చిత్రించవద్దు. హఠయోగ పీపుల్ ఉంటారు వాళ్ళు, కుంభకము, తర్వాత క్రియలు, త్రోటక, పెద్ద పెద్ద వస్త్రాలను మింగేసి మళ్ళీ పైకి లాగడం, వజ్రవుడి యోగము, ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు, అలా ఆకాశంలో వెళ్ళిపోవడము, ఇవన్నీ మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకి జ్ఞానం అంటే వ్యతిరేకంగా ఉంటారు, జ్ఞానశత్రుత్వం ఉంటుంది, అవకాశం ఉంది, లేకపోతే వాళ్ళు మహాత్ములు. ఉన్నవాళ్ళు, ఉన్నవాళ్ళ గురించి చెప్పు. ఇంకా భక్తులు, ఈ శ్రద్ధా పీఠ, శ్రద్ధ అంటే భక్తి కదా, వీళ్ళకి జ్ఞానం అంటే విరోధం ఉంటుంది. అంటే వాళ్ళు ఏమంటారంటే, వీడు జ్ఞానంతో దేవుణ్ణి వశం చేసుకుందామని చూస్తున్నాడు, వాడికి ఎంత అహంకారమో చూడు అంటాడు. అంటే జనం అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆ జ్ఞానం వాడికేసి వీడు పురుగు అన్నట్టుగా చూస్తాడు. ఇప్పుడు వాడేం చేస్తున్నట్టు, భక్తి పేరు పెట్టి పేరు ఉచ్చరించి వశం చేసుకుంటున్నాడని చూస్తున్నాడా లేదా? అది మంచి. శాస్త్రాన్ని అధ్యయనం చేసి తెలిసి కర్మను చేయుట ద్వారా ఈశ్వరుణ్ణి వశం చేసుకుందామని చూస్తే అది అహంకారం. ఊరికే నామాన్ని ఇలాగ హార్మోనియం పెట్టి నామాన్ని తబలాలతో హడావిడి చేసి డ్యాన్స్ చేసి లేచకపోతే అది భక్తి, అది మంచిది, జ్ఞానం మాత్రం సరికాదు అని. సో ఆ రకమైన ఒక మెసేజింగ్ వాళ్ళు పెడతారు ఈ భక్తి పీపుల్. భక్తి అంటే వాళ్ళ భక్తి ఏమీ తెలుసున్న భక్తి కాదు. కాబట్టి ఈ వైరుధ్యమును సృష్టించి ఇటువంటి రాంగ్ మెసేజింగ్ అనే సమాజంలోకి తీసుకెళ్లేటువంటి వాతావరణం ఉన్నది, దానిని సరిచేయటము ఈ అధ్యాయం యొక్క అభిప్రాయం. వాస్తవ స్థితి ఏమంటే, జ్ఞానముకు భక్తికి వైరుధ్యము లేదు. ఎవడైతే రెండింటికి విరోధము కలదని అనుకుంటాడో వాడు అజ్ఞాని, వాడికి తెలుసున్న మాట కాదు. రెండు కాంప్లిమెంటరీ, ఒక స్థాయిలో కాంప్లిమెంటరీ, మరొక స్థాయిలో జ్ఞానమే భక్తి, భక్తియే జ్ఞానము, రెండు మెర్జీ అయిపోతాయి. దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే,
చెట్లు మొదట్లో మొదలు నందు విడివిడిగా ఉంటాయి, కానీ అవే చెట్టు పైకి వెళ్ళినప్పుడు అక్కడ క్యానపీ అంటారు, ఆ కొమ్మలన్నీ కలిసిపోయి దీని చెట్టు కొమ్మలు వేరుగాను దాని చెట్టు కొమ్మలు వేరుగాను కనపడవు, అంతా ఒకే పచ్చని ఆకులతో నిండి ఉంటుంది, భేదము మీకు కనపడదు. మొదటి కేసు చూస్తే భేదం కనపడుతుంది, పైకి చూస్తే అంతా ఏకరూపంగా కనపడుతుంది, కింద చూస్తే వేరువేరుగా కనపడుతుంది. ఈ భక్తి జ్ఞానములు ఇటువంటివి. కాబట్టి ఈ విషయంలో ఉన్నటువంటి శంకలు సందేహములు విపరీత ప్రత్యయములు అంటే తప్పు ధారణలు వీటన్నిటినీ కూడా సెపరేట్ చేసుకునేందుకు ఇది ఒక అవకాశం. ఆ విధంగా ఈ అధ్యాయం ప్రారంభమైనది. భాష్యకారుల అవతారిక తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే ఇది భగవద్వాక్యాత్ లబ్ధ ప్రశ్న బీజ. శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నువ్వు గట్టిగా పట్టుకో, నీకు దారి చూపేది ప్రమాణము అంటే దారి చూపేది శాస్త్రం అని చెప్పాడు. శ్రద్ధ అని చెప్పలేదు, గమనించారో లేదో, శాస్త్రం అని చెప్తున్నాడు. శాస్త్రం అంటే జ్ఞానంలో పడింది వెళ్ళేది, భక్తి కాదండి, శ్రద్ధ అంటే భక్తి. వెంటనే అర్జునునికి ప్రశ్న మనస్సులో లేచినది. అర్జున ఉవాచ ఏ కేచిద విశేషితాః శాస్త్రవిధిం శాస్త్రవిధానం శృతిస్మృతి శాస్త్రచోదనాం ఉత్సృజ్య పరిత్యజ్య యజంతే దేవాదీన్ పూజయంతి శ్రద్ధయా ఆస్తిక్య బుద్ధ్యా అన్వితాః సంయుక్తాస్సంతః. వీళ్ళు ఉన్నారు, ఎవరైతే ఎవరైతే అంటే ఎవరంటారు వీళ్ళు, వీళ్ళు ఏ కులం వాళ్ళు లేకపోతే ఏ వర్గం వాళ్ళు, నార్త్ ఇండియన్సా సౌత్ ఇండియన్సా అలాగేమీ భేదమేమీ లేదు, ఎవరైనా కావచ్చు. అవిశేషిత ఎలా చెప్పారు నేను భాష గారు, ఇదే చిన్మయానందజీ ఇలాగే చెప్పేవారు. యహ అని ఉంటుంది కదా, ఎవడైతే అని వస్తుంది అనేక శ్లోకం, ప్రజహాతి యదా కామాన్ యహ అని వస్తూ ఉంటుంది, యహ్ పశ్యతి స పశ్యతి అని యహ అని వస్తుంది. అక్కడ యహ అంటే ఎవరు, హూ సోయవర్ అని ఆయన ట్రాన్స్లేట్ చేసేవారు. ట్రాన్స్లేట్ హూ సోయవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రేట్ రేస్ రిలీజియన్ అని జబర్దస్త్గా చెప్తూ ఉండేవారు ఆయన. ఆ యహ అనే పదానికి ఎవడైనా కావచ్చు మానవ మాతృడు. దానికి ఇంకా వెనకాల మీకు ఎడ్జెక్టివ్స్ ఏం పెట్టదు, ఏ యహకి బహువచనం అలాంటిది, ఎవరైనా కావచ్చు అవిశేషిత. వాళ్ళకి ఏదో బ్రాహ్మణ క్షత్రియ అని విశేషమో, అయితే పండితులు అపండితులు అనో, భక్తి గలవాళ్ళు భక్తి లేని వాళ్ళు, ఈ విశేషాలు ఏం పెట్టద్దు. ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాస్త్రవిధిని పక్కన పెట్టారు. శాస్త్రవిధి అంటే విధానం, విధి విధానం, విధానం అంటే మ్యాండేట్. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, చోదన అన్న మ్యాండేటే, శృతి యొక్క మ్యాండేట్ కావచ్చు, స్మృతి ఇది కాదు అది కాదు. శాస్త్రము రెండు రూపాలుగా ఉంటుంది, శృతి స్మృతుల రూపంలో ఉండే శాస్త్రము యొక్క మ్యాండేట్ ఏదైతే కలదో దీనిని పక్కన పెట్టేస్తారు, ఉత్సృజ్య పరిత్యజ్య విడిచిపెట్టేస్తారు. అసలు శాస్త్రవిధిని విడిచిపెట్టడానికి హేతువులు మూడు అని చెప్పారు. దాంట్లో మొదటి హేతువు ఏమిటి, అజ్ఞానం, వాడికి తెలియదు. రెండవ హేతువు ఏమిటో తెలుసినా, ఉపేక్ష, వాడికి నెగ్లెక్ట్, అడే వాడికి తెలియకపోవడం కాదు తెలుసు కానీ నెగ్లెక్ట్. ఒక చోట పాలు పోయాలి, వీడు నీళ్లు పోసాడు, తెలుసు పయస 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 ప్రోక్ష అని ఏదో వాడే అంటాడు, ఆ కల్పాన్ని వాడే అంటాడు, పయస ప్రోక్షతి అంటాడు. ఆయన పండితుడు అన్నవాడు, అధ్వర్యుడు పండితుడు, అక్కడ ఇటక ఉంటుంది, ఆ ఇటకని పాలతోటి అభిషేకించాలి, ఆ ఇటకని పెట్టి దాని మీద అగ్నిహోత్రం అది పెడతారు, అది యజ్ఞంలో కర్మ, యజ్ఞంలో విభాగం కర్మ. ఆయనకి తెలుసు, ఆయనే అంటున్నాడు పయస ప్రోక్షతి అని, వాళ్ళు అలా అంటూ ఉంటారు, అంటే వాళ్ళకి డైరెక్షన్ వస్తుంది, ఆ కర్మ చేసుకుంటూ పోతారు. పయస ప్రోక్షతి అని అన్నాడు అని, ఇక్కడ నీళ్లు ఉన్నాయి అక్కడ పాలు ఉన్నాయి, ఈ నీళ్లు పోసాడు ఏమిటా, నీళ్లు పోసేవాడు ఏమిటన్నాడు యజమాని, పాలు కనపడలేదు ఏం చేయమంటావు అన్నాడు.
అంటే కనపడకపోవడం అడిగితే ఇస్తారు కదా, మళ్ళీ మళ్ళీ పోయండి కానీ మళ్ళీ పాలు ఎదుర్కొండా సరే కానీ తీసుకున్నాను కదా అని అప్పుడు ఆ పాలు పోసాడు. అంటే ఉపేక్ష తెలుసు, నెగ్లెక్ట్, అది రెండవది. ఇంకా మూడో వాడు ఉంటాడు, వాడి విరోధం, వాడికి శాస్త్రం మీద విరోధం ఉంటుంది, అంచే చేయడు. శాస్త్రం ఎలా చెప్పింది అంటే చేయడు, వాడికి ఏదో విరోధం ఉంటుంది. విరోధానికి హేతువు అనేకం. ఈ కల్టిష్ పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళ కల్టులో ఉన్నదైతే పట్టుకుంటారు, వాళ్ళ కల్టులో లేకపోతే వాళ్ళు విరోధిస్తారు. ఇప్పుడు మనుస్మృతికారుడు చెప్పాడు అన్నాడు అనుకోండి, మను అంటే మాకు ఇష్టం లేదండి రెండు అంటే, లేకపోతే మనువు వైష్ణవుడా కాదా, వైష్ణవుడు అయితే కాదు, వైష్ణవులు ఈ మధ్యన వచ్చారు, వైష్ణవులు శివులు శైవులు అన్నది ఈ మధ్యన వచ్చారు. శ్రీకృష్ణుడి కాలంలో వైష్ణవులు శైవులు ఇవేం లేవు, కాబట్టి మనువు వైష్ణవుడు కాదు. వైష్ణవుడు కాబట్టి మేము చేయమండి, మాకు వైష్ణవుడు అయి ఉండాలి, లేకపోతే వాడు ఎంతటి వాడైనా మేము చేయం, విరోధం అలా ఉన్నారు. కాబట్టి శాస్త్ర విధిని విడిచిపెట్టడానికి అజ్ఞానము కానీ ఉపేక్ష కానీ విరోధము కానీ హేతు అవుతూ ఉంటుంది. వాట్ ఎవర్ బి ది రీజన్, వాడు శాస్త్ర విధిని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేసి ఏం చేస్తున్నాడు, వెళ్ళేది లోక వ్యవహారం చేస్తుంటే చర్చేయలేదు, అసలు లోక వ్యవహారం చేయట్లేదు వాడు. వాడు పూజలు చేస్తున్నాడు, యజంతే దేవాదీన్, దేవతలు మొదలైన వారిని పూజయంతి, యజ అంటే పూజ, పూజిస్తున్నారు. దేవతలను పూజించడము అంటే హోమం చేసి దేవతలకి ఆబ్లేషన్స్, హోమద్రవ్యాలను హోమం చేస్తే దాన్ని కూడా పూజనే అంటారు. పూజ అంటే పువ్వులే కానక్కర్లా, అస్తమానం దండం పెడితే కూడా పూజలోకే వస్తుంది, కాబట్టి దేవతల్ని పూజిస్తున్నారు. ఇప్పుడు ఈ హోమం చేసేవాళ్ళు ఉంటారు చూడండి, మంత్రం ఒకటి చెప్తాడు, హోమం ఇంకొకటి చేస్తాడు, అది శాస్త్రవిధికి విరుద్ధం. హోమం చేసేవాడు మంత్రం చెప్పాలి, మంత్రం వచ్చి చెప్పకపోవచ్చు, లేకపోతే డివిజన్ ఆఫ్ లేబర్, నేను నెయ్యి పాడేస్తూ ఉంటాను నువ్వు మంత్రం చెప్పాను, మైకొకటి ముందు పడేసి నెయ్యి పోసేస్తూ ఉంటాడు. ఉపేక్ష సరిగ్గా చేయదు, ఆ మంత్రం చెప్పిన దానికేమో ఈ హోమానికి పొంతనం ఉండదు. ఇప్పుడు క్రికెట్లో రన్నింగ్ ఉంటుంది, కొట్టి పరిగెత్తాలి, కొట్టినప్పుడు పరిగెత్తాడు, కొట్టకుండా పరిగెడతాడంటే ఎలా ఉంటుంది, మీరు వాడిని ఆడనిస్తారా ఆట, కొడతాడు పరిగెత్తాడు, ఏమండి పరిగెత్తి ఛాన్స్ ఉన్నప్పుడు పరిగెత్తాడు, దూరం వెళ్ళింది వీడు రన్ తీయచ్చు, పరిగెత్తలు అలా నిలబడతాడు. పూర్వంలో ఉండి వాడు ఒక యాక్టర్, ఒక ప్లేయర్ ఏదో టెస్ట్ మ్యాచ్లో నడుస్తుంది, పోలే తర్వాత కొట్టచ్చు, నేను 5 రోజులు కదా తర్వాత కొట్టచ్చు, ఇప్పుడు ఇది పరిగెత్తకపోతే నష్టం, నెక్స్ట్ టైం పరిగెత్తచ్చు, అది ఎప్పట్లో 5 రోజు కదా పూర్తయింది. ఇప్పుడు T20 కొట్టేసి వెంటనే పరిగెత్తాలి, పరిగెత్తడు, కొట్టకుండా పక్కనే బాల్లోనూ పరిగెడతాడు, అప్పుడు అవుట్ అయి కూర్చుంటాడు. అలా చేస్తే మీరు అందరూ ఏం చేస్తారు, ఆ ప్లేయర్ని డౌన్ 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 చేసేసి డిస్మిస్ చేసి పరుస్తాడు. హోమాలు మీరు అలా చేస్తారు, స్వాహ అన్నప్పుడు వేడు, స్వాహ మంత్రం చెప్తుంటే మధ్యలో వేస్తాడు, స్వాహ అన్నప్పుడు వేడు, ప్రియమ్మగలి యజామహే అన్నప్పటికీ వేసేస్తాడు 2 పెంచాలి, తీరా మృత్య అమృత స్వాహ అని ఆయన అన్నప్పుడు ఏం మాట్లాడు అలా చూస్తాడు, ఎందుకంటే వేయాల్సింది నేను వేసేసాను లేదు. అలా హోమాలు చేస్తే క్రికెట్లో అలా చేస్తే అప్పుడు ఆయన పిలిచి ఏమయ్యారు రేపటి నుంచి హోమాలకి రాకు, మీకు చేత కాదు కొత్త కాదు లేదు నాకు తెలుసండి, ఇప్పుడు తెలుసు ఉంటే తప్ప ఎందుకు చేస్తున్నాం ఉపేక్ష. సో లైక్ పీపుల్ అంటే ఉపేక్ష శాస్త్ర విధిని ఉపేక్ష చేసి పూజలోకి చేస్తూ ఉంటారు. నేను చెప్పింది దిస్ దట్ మే నాట్ బి ది ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ హియర్, ఇక్కడ శ్రద్ధయా. ఇప్పుడు నేను చెప్పినది శ్రద్ధ లేదు కాబట్టి, కాబట్టి అది ఇక్కడ చర్చ కాదు, అది చర్చనీయాంశం అవ్వదు. అజ్ఞానం ఉంది, ఉపేక్ష చేసిన వాడు చర్చనీయాంశము కాదు, విరోధము గలవాడు చర్చనీయాంశము కాదు, కేవలము అజ్ఞానం చేతను మాత్రం చేసేవాడే చర్చనీయాంశం. ఇక్కడ అజ్ఞానం వాడికి ఎంతో శ్రద్ధ, కానీ హోమం సరిగ్గా చేయడం, ముక్కు పట్టుకోరంటే పురోహితుడు ముక్కు పట్టుకుంటాడు, శ్రద్ధగా పట్టుకుంటాడు, గట్టిగా శ్రద్ధగా పట్టుకుంటాడు, తెలీదు, అజ్ఞానం ఉంటుంది కదా తెలియదు. కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి వాళ్ళని మనం చర్చిస్తున్నాము, ఉపేక్షాభావంతో శాస్త్రాన్ని విడిచిపెట్టిన వాళ్ళని మనం చర్చించటం లేదు, విరోధం కారణంగా శాస్త్రాన్ని ప్రక్కన పెట్టిన వాళ్ళని మనం చర్చించట్లేదు, కేవలము అజ్ఞానం కారణంగా మాత్రమే శాస్త్రాన్ని ప్రక్కన పెట్టి శ్రద్ధ బాగా ఉంది వాడికి, శ్రద్ధతో చేస్తూ ఉంటాడు.
మనకి ఇటువంటి వాళ్ళందరూ కనపడతారు. నిజానికి ఆల్ కల్టిష్ పీపుల్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. ఒక కల్ట్, కల్ట్ రెండు రకాలు. ఒకటి ఒక దేవుడి విగ్రహం వారితో పెట్టుకుని ఆ కల్ట్లో పోతూ ఉన్నాడు, ఇంకా మిగతావన్నీ వీ డోంట్ కేర్, మిగతావన్నీ వీ డోంట్ కేర్, అదే అదే అలా పోతూ ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ది రిలీజియన్స్ కమ్ అండర్ దట్ కేటగిరీ. కల్ట్ రెండవ రకం కల్ట్ ఇండియాలో ఎక్కువ. ఓ మహాత్ముల్ని ఒకళ్ళు పెట్టుకుంటారు, ఓ స్వామీజీనో లేకపోతే ఒకప్పుడు గృహస్థులనే పెట్టేసుకుంటారు కూడా. గృహస్థులు కూడా ఈ ప్రొఫెషన్లో దిగుతారు, వాళ్ళనో లేకపోతే స్వామీజీనో పెట్టుకుంటారు. పెట్టుకుని ఆయన్ని పల్లకీలో పెట్టేసి ఉదయించేస్తూ ఉంటారు. ఓ పల్లకీ ఒకటి తయారు చేస్తారు, ఆ పల్లకీకి బంగారపు తొడుగులు వేయిస్తారు, దానికి పూలమాలలతో అలంకారాలు అవి చేసి ఈయన్ని దాంట్లో కూర్చోబెడతారు. ఈయన పెద్ద ఆయన అయ్యి ఉంటాడు, ఎక్కలేడు, జాగ్రత్తగా ముంజాకాలు వేసి తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఓం ఓం అంటూ చుట్టూ తిప్పేస్తూ ఉంటారు, లేకపోతే ఏనుగు మీద ఎక్కించి తిప్పేస్తూ ఉంటారు. ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. కల్ట్ ఆయన ఆయన ఫోటోలు ఇక్కడ పెట్టేసుకుంటారు, ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఒక ఫోటో పెట్టుకుంటారు. బాత్రూమ్తో సహా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు పెట్టేస్తారు. ఆ ఫోటోలన్నింటికి మాలలు వేసేస్తూ ఉంటారు. విగ్రహాలు పెట్టేయటం, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేసి కల్ట్ కింద తయారు చేయటం. నిజానికి కొన్ని వేదాంతమును బోధించేటువంటి సంస్థలు ఉన్నాయి, వాటిల్లో కూడా ఈ కల్ట్ లక్షణాలు కొద్ది గొప్ప ఈ మధ్యకాలంలో ప్రవేశిస్తున్నాయి. వేదాంతమునకు జ్ఞానమునకు సేవకు మనము కట్టుబడి ఉండాలి, మనది యూనివర్సల్గా ఉండాలి తప్ప కల్ట్గా ఉండకూడదు అని చార్టర్లో రాసుకుని ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు నడిపించినటువంటి అత్యంత యోగ్యమైన సంస్థలలో కూడా ఈ మధ్యకాలంలో ఈ దంభము కల్ట్ ప్రవేశించింది. ఎందుకు ప్రవేశించింది? జ్ఞానము ప్రక్కకి పోయి శ్రద్ధ పెరగడం వల్ల, శ్రద్ధ ఉంది తప్ప జ్ఞానం లేదు, అజ్ఞానపూర్వకమైన జ్ఞాన శ్రద్ధ కారణంగా ఇటువంటి కల్టిష్ లక్షణాలు కనబడుతూ ఉంటాయి, మీకు కనపడతాయి ఇటువంటివి. యూ కెన్ సీ దట్. పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి. అలాగే వీళ్ళు అజ్ఞానంలో ఉంటారు, కల్టిష్ లక్షణాలు కలిగి ఉంటారు. శ్రద్ధ, శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. ఈ మహాత్ముడు ఉన్నాడు, ఈయనే దేవుడు, ఈయన చెప్పిన వాక్యమే మనకి వేదము, ఆయన రామాయణం అంటే రామ అంటాడు, రామ కాదు, వాళ్ళందరూ రామ రామ అంటున్నారు, మీరందరూ రీమా అని ఉండి అంటే వీళ్ళు రీమా రీమా అని భజన చేస్తారు. ఆ లెవెల్లో ఉంటారు కల్టిష్ పీపుల్. వాళ్ళకి శ్రద్ధ అయితే ఉంటుంది తప్ప జ్ఞానం సున్నా. వాళ్ళు పూజలో ఇవి చేస్తూ ఉంటారు. శ్రద్ధయ ఆస్తిక్య బుద్ధ్య అన్విత సంయుక్త. ఇది చదువుతుంటే నాకు అనిపిస్తుంది ఇదంతా ఆధునిక హిందూ సమాజం కోసమే పెట్టాడా శ్రీకృష్ణుడు అని నాకు అనిపిస్తుంది. అంచేతనే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ గీతని మనం పెట్టుకుంటే ఇది మనకి ప్రతిసారి కాళ్ళకు అడ్డుపడుతూ ఉంటుందని వీళ్ళు గీతను దూరం పెట్టేశారు. గీత మీకు ఎక్కడ వెనకడం. ఇప్పుడు మీరు మఠములు, ఆశ్రమములు, దేవాలయములు, పూజాస్థానములు ఇలాంటివి అనేకం ఉంటాయి. పెద్ద పెద్ద ధర్మాధికారులు, మతాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు సమాజంలో, పేరు ప్రతిష్టలు వాళ్ళు. ఎవళ్ళు గీతని పఠించరు, గీతని బోధించరు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క ప్రవృత్తి. వాళ్ళు ఎటువంటి సిస్టమ్స్ని నిర్మాణం చేశారో, ఎటువంటి మెసేజింగ్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తున్నారో అదంతా కూడా గీతకు విరుద్ధంగా ఉంటుంది. ప్రతిరోజు శ్లోకం చదువుతూ ఉండడం, తలపట్టుకోవడం ఎందుకు? ఇది పక్కన పెట్టేసి ఏదైనా ఓ సహస్రనామో లేకపోతే ఓ సుప్రభాతమో ఏదో పట్టుకుంటే అది ఎవరికి అర్థమయ్యేది ఎలాగో ఉండదు. ఏదో ఉంటుంది ఆ లోపల, అర్థమయ్యేవాడికి అర్థం అవుతుంది. చూసుకోవచ్చు తర్వాత. ముందు అది పారాయణ చేస్తూ ఉండండి, ఈ పూజలు చేయండి, ఆ యజ్ఞాలు చేయండి, లేకపోతే మీ తరఫున మేం చేస్తాం, మీరు చందాలు ఇవ్వండి అని ఇలాంటివి నడిపిస్తూ ఉంటారు. సర్వత్రా శ్రద్ధకే ప్రాముఖ్యం తప్ప జ్ఞానం అనేది అసలు దరిదాపుల్లో లేకుండా సిస్టమ్స్ అలా తయారయ్యాయి ఆధునిక కాలంలో. ఇప్పుడు దీని మీద కొంత విచారం. శృతి లక్షణము స్మృతి లక్షణం వా కంచిత్ శాస్త్ర విధిమపశ్యంత వృద్ధం వ్యవహార దర్శనాదేవ శ్రద్ధానతయా ఏ దేవాదీన్ పూజయంతి తే ఇహ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః ఇత్యేవం గృహ్యంతే.
ఇక్కడ శాస్త్ర విధిని విడిచి శ్రద్ధగా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఎటువంటి శాస్త్ర విధిని విడిచిన వాళ్ళు, ఏ కారణంగా శాస్త్ర విధిని విడిచిన వాళ్ళు అంటే అజ్ఞానం కారణంగా శాస్త్ర విధిని విడిచిన వాళ్ళు, ఉపేక్ష కారణంగా విడిచిన వాళ్ళు కాదు, విరోధం కారణంగా విడిచిన వాళ్ళు కాదు అని చెప్తున్నారు. అజ్ఞానం కారణంగా విడిచిపెట్టారు. ఈ అజ్ఞానం ఎలా ఉంది, వాళ్ళకి అసలు శాస్త్ర విధి ఏది వాళ్ళకి కనపడదు, అపశ్యంత వాళ్ళ కంటికి శాస్త్ర విధి ఏది కనపడదు. ఎందుకని, శాస్త్ర విధి అంటే శృతి ఎందు ఉంటుంది లేదా స్మృతి ఎందు ఉంటుంది. వాళ్ళు శృతి చదువుకోలేదు, స్మృతి చదువుకోలేదు. చదువుకి వీళ్ళకి మధ్యలో విరోధం, చదువు అనేది వద్దు అసలు. సో మనం ఏదో ఉద్యోగాలు చేస్తాం, డబ్బు సంపాదిస్తాం, దానికి సంబంధించిన చదువు కూడా ఆ రోజుల్లో చదివాం, ఇంక ఇప్పుడు మళ్ళీ చదివి పనే లేదు. రొటీన్గా మెకానికల్గా అదే పని చేస్తూ ఉండడం, కొత్త చదువు మాకు వద్దు. తర్వాత పూజలో మేము చేసేస్తాం, మాకు పుణ్యాలు ఇచ్చేసేయండి, కోరికలు తీర్చేయండి ఇక్కడ, తర్వాత మమ్మల్ని స్వర్గానికి పట్టుకుపోండి తప్ప మమ్మల్ని చదువుకో తెలుసుకొని ఈ కొత్త సమస్య మీరు సృష్టించవద్దు అని అలా తయారయ్యారు జనాలు. దీనికి ఒక పేరుంది, దీన్ని ఏమంటారంటే ఇంటలెక్చువల్ లేజీనెస్ అంటారు. పీపుల్ ఆర్ నాట్ ఓన్లీ ఫిజికల్లీ లేజీ బట్ ఆల్సో ఇంటలెక్చువల్లీ లేజీ. ఇప్పుడు టీవీ ఆన్ చేయాలనుకోండి, సోఫాలోంచి లేచి నాలుగు అడుగులు వేసి ఆన్ చేస్తాడా? చేయడు. రిమోట్తో ఆన్ చేస్తాడు. ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలనుకోండి, ట్యాక్స్ లాస్ అన్నీ చదివి జాగ్రత్తగా ఫిలప్ చేసి ఫైల్ చేస్తాడా? చేయడు. ట్యాక్స్ కన్సల్టెంట్గా అప్పటికొస్తాడు, వాడికి ఫీజు ఇచ్చేస్తాడు. వీడు ఏది చేయడు, వీడు అలా కూర్చొని పలహారం చేసి టీవీ చూస్తూ ఉంటాడు. అలాగే దేవుడికి కూర్చో కూర్చో మమ అనుకో అలా చూస్తూ ఉంటాడు. మమ అనుకో ఈ దర్భ పట్టుకో, ఒకసారే దర్భ పట్టుకుంటాడు అంతే తప్ప అసలు ఏమిటి చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, దాంట్లో మన పాత్ర ఏమైనా ఉందా అని అసలు ఆలోచన ఉండదు. లేజీ, ఇంటలెక్చువల్ లేజీనెస్ వెరీ సిమిలర్ టు ఫిజికల్ లేజీనెస్. వీళ్ళకి శృతి తెలీదు, స్మృతి తెలియదు. మరి పూజ చేసినప్పుడు ఎలా చేస్తున్నారంటే గతానుగతికో లోక, పెద్దవాళ్ళు ఏదో పద్ధతిలో పూజ చేశారు, ఆ పద్ధతిలో వీడు చేస్తారు. పెద్దవాళ్ళు తద్దినాలు పెట్టేవారు, అదే వీళ్ళు కూడా పెడుతూ ఉంటారు తద్దినాలు. ఈ తద్దినం పెట్టడం ఎందుకు, ఇది ఎందుకు, ఆ మంత్రం ఏమిటి, ఆయన ఏదో మంత్రాలు చెప్తున్నాడు, ఆ మంత్రం ఏమిటి, ముక్కు పట్టుకోవడం ఎందుకు, కూర్చోవడం ఎందుకు, ఇదే ఎందుకు ఉండాలి, అది ఎందుకు, వీడికి ఏమీ తెలీదు. మూర్ఖాగ్రేసర ఈజ్ ఎ వెరీ వెల్ టు వెల్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ ఎల్స్వేర్ బట్ హీ చూజెస్ టు బి ఎన్ ఇగ్నోరామస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. వై సో? ఇఫ్ హీ వాంట్స్ టు నో హీ కెన్ నో, బట్ హీ డోంట్ వాంట్ టు నో, హీ డజన్ వాంట్ టు నో. లేజీనెస్, ఇంటలెక్చువల్ లేజీనెస్. పీపుల్ అలా ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు అలా చేశారు, మనం అలా చేయటం చాలా శ్రద్ధగా చేస్తారు. సత్యనారాయణ వ్రతం నాడు పిల్లిని బుట్టలో పెట్టి సత్యనారాయణ వ్రతం శ్రద్ధగా చేస్తాడు. ఆ పిల్లిని కూడా శ్రద్ధగా బుట్టలో వేసి, నేను ఆ కథ చెప్పాను కదా మీకు, అలాగే చేస్తాడు. ఎందుకు పిల్లికి బుట్టకి వ్రతానికి సంబంధం ఏంటని వాళ్ళు అడగడు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు, అలా ఉంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ చర్చ చేస్తున్నారు. ఎవరైతే శాస్త్ర విధిని విధులు పెట్టి శ్రద్ధతోటి పూజాదికము చేస్తున్నారో అని అటువంటి జనులు ఇక్కడ చర్చలో విషయము. ఇలాంటి వాళ్ళు కాదు. ఎలాంటి వాళ్ళు కాదు? ఏ పునః కంచిత్ శాస్త్రవిధిం ఉపలభమాన ఏవా తముత్సృజ్య అయథావిధి దేవాదీన్ పూజయంతి తే ఇహ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే ఇది నా పరిగృహ్యంతే. ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఉపలభమానా ఏవా. ఉపలభ అంటే తెలుసుకోవడం, ఉపలబ్ధి. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఏదో ఒక శాస్త్రవిధి, చేసే కర్మకి సంబంధించిన ఏదో ఒక శాస్త్రవిధి, శృతి కావచ్చు స్మృతి కావచ్చు, అదే రెండు కూడా తెలుసు ఉండవచ్చు. వాడికి తెలుస్తూ ఉంటుంది, అయినా కూడా చేయదు. స్వాహాన్నప్పుడు నెయ్యి వేయాలి, వేడు అలా కూర్చుంటాడు వాడు, మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉంటాడు. స్వాహ అన్నప్పుడు నెయ్యి వేయాలని తెలుసు వాడికి, కానీ వేడు ఉపేక్ష ఉపేక్ష. అయితే మనకి ఇచ్చి జీతానికి నీ వేసే నెయ్యి చాలే, జీతం మీద ఎంప్లాయిడ్ కదా, ఇది ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు డిఏ పెంచలేదు కాబట్టి చాలే, వీళ్ళ మొహానికి ఈ హోమం ఎక్కువ. ఉపేక్ష,
అయితే విరోధం. వాడు తెలిసి కూడా చేయరు. వాళ్ళు ఎక్కడ చర్చనీయాంశము కాదు, వాళ్ళ గురించి ఇక్కడ చర్చించటం లేదు. ఇక్కడ ఒక రకంగా అమాయకమైన జనుల గురించి చర్చిస్తున్నాం. వాళ్ళ కడుపు నిండా శ్రద్ధ ఉంది తప్ప తలలో గుజ్జేమీ లేదు. అప్స్టేర్స్ వేకెంట్ పొట్ట నిండా శ్రద్ధ మాత్రం ఉంది. ముక్కు పట్టుకోవాలంటే బలంగా పట్టేసుకుంటాడు పురోహితుడు, ముక్కే పట్టేసుకుంటాడు. పట్టుకోవాలి, నా ముక్కు కాదు నీ ముక్కు రండి సరే అయితే నా ముక్క, మీరు ఎలా చెప్తే వెళ్ళండి, కూర్చోంటే కూర్చో, ఆ నిలబడతాం. ఈ పూజ చేసి వాళ్ళు ఎలా ఉంటారంటే అక్షతలు వేస్తూ ఉండండి అని ఆయన అక్షతలు వేసి చెప్తూ ఉంటాడు. రత్నసింహాసన సమర్పయామి పాదయోగపాద్యం సమర్పయామి కూడా అక్షతలు వేస్తాడు ఆయన. అప్పుడే పాదయోగపాద్యం సమర్పయామి అస్తయోగ్యం సమర్పయామి స్నపయామి అపోహిష్టామ యోగభాని పోయి ఇంకా వీడు అక్షతలు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన అక్షతలు కాదరా బాబు నీళ్లు పోయి అంటే నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆ పోహిష్టాము యోగు వస్తాను ఉద్యోగపటప ఆయన చెప్పి మంత్రాలు ఆయన చెప్పేస్తాడు. చెప్పేసి స్నానాంతరం శుద్ధాత్మని సమర్పయామి నీళ్లు పోయి నీళ్ళు పోస్తాడు. వస్త్ర సమర్పణి నీళ్ళే పోస్తాడు. వీడికి అసలు రామశబ్దం రాదుగా, వీళ్ళందరినీ పట్టుకుని గోడ పుచ్చి వేయించాలంటారా. నాకు రామశబ్దం రాని వాడిని చూస్తే వరస పెట్టి గోడ పుచ్చి వేయించాలనిపిస్తుంది. ఇప్పుడు పౌరోహిత్యం చేస్తూ రామశబ్దం రాకపోవడమేమి అన్యాయం కదా. సో అలాంటి వాళ్ళని ఇక్కడ చర్చించట్లేదు. వాడు యథావిధి వాడికి తెలిసి కూడా విధిని అతిక్రమించి ఏదో చేస్తాడు. ఉపేక్షాభావం కానీ విరోధం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఉంటుంది. ఆ కర్మను అలా చేసుకుంటూ పోతాడు. వాళ్ళని ఏం చర్చిస్తారు ఇక్కడ, చర్చించట్లేదు. ఎందువల్ల కస్మాత్, ఎందువల్ల శ్రద్ధయా అన్వితత్వ విశేషణాత్. వాడికి శ్రద్ధ ఉన్నది అని విశేషణం వేశారు. వీడు ఉపేక్ష చేత విధి తెలిసి కూడా ఉపేక్షించి వాడికి లేనిది ఏమిటి? శ్రద్ధ. వాడికి జ్ఞానం ఉంది, శ్రద్ధ లేదు. కానీ ఇక్కడ శ్రద్ధయాన్వితాహన విశేషణం వేశారు. తర్వాత విరోధించేవాడు ఉంటాడు, వాడికి కూడా శ్రద్ధ ఉంది. కాబట్టి ఉపేక్ష చేసేవాడు విరోధించేవాడు ఇక్కడ చర్చలో లేరు. ఎందుకని? శ్రద్ధయా అన్వితాహన విశేషణం చేశారు కాబట్టి. ఇంకా మనకి చర్చలో ఎవరు మిగిలేరు? అజ్ఞానులు మిగిలేరు. వీళ్ళకి తెలియదు శ్రద్ధ, కడుపు నిండా శ్రద్ధ, తలలో గుజ్జు లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని వీళ్ళు వాడడం మానేసి చాలా కాలం అయిపోయింది. ఈ మధ్యకాలంలో గత 15-20 సంవత్సరాల్లో ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించాల్సిన అవసరం పడలేదు. ఇంటి దగ్గర భోజనం చేయడానికి ఆలోచన అక్కర్లేదు. ఏది తినాలో అమ్మగారే నిర్ణయిస్తారు. ఎలా వండుకుని తినాలో, కారం ఎక్కువ వేసుకోవాలో తక్కువ వేసుకోవాలో అన్నీ అమ్మగారే ఆలోచించి పెడతారు. ఆఫీసులో ఆలోచించడం మానేసి 20 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ ఉద్యోగంలో ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మెకానికల్గా చేసుకుంటూ పోవడం, ఎప్పుడు ఆలోచించండి. ఇప్పుడు అర్జెంటుగా ఆలోచించమంటే వాడు ఏం ఆలోచిస్తాడు? కాబట్టి అప్స్టైర్స్ వేకెంట్ అయిపోయింది. పొట్ట నిండా శ్రద్ధ మాత్రం ఉన్నది. శ్రద్ధ కూడా లేకపోతే అసలు చర్చే లేదు. ఇటువంటి వాతావరణంలో ఓ మెసేజింగ్ ఎలా వస్తుందంటే, మీకు తెలుసుకోవాల్సిందేం అక్కర్లేదు, మీరు భక్తి చేస్తే చాలు అనే మెసేజింగ్ ఇటువంటి వాతావరణంలో పుడుతుంది. ఆ మహాత్ముడు నేను చెప్పిన కేటగిరీలో పడ్డాడు అనుకోండి, ఆయన అలాంటి మెసేజింగ్ ఇచ్చుకుంటూ పోతాడు. అది సార్ వాళ్ళని ఇక్కడ చర్చిస్తున్నాను. దేవాది పూజా విధిపరం కించిత్ శాస్త్రం పశ్యంత ఏవా తదుత్సృజ్య అశ్రద్ధానతయా తద్విహితాయాం దేవాదిపూజాయాం శ్రద్ధయా అన్వితా ప్రవర్తంతే ఇతి న శక్యం కల్పయితుం యస్మాత్. ఏమంటే తెలిసి, ఆ తెలిసి విడిచిపెట్టేస్తాడు. శాస్త్రము తెలిసి విడిచిపెట్టేస్తాడు అంటే శాస్త్రమునందు శ్రద్ధ లేదు. ఎలా దేవతని పూజించాలో చెప్పే శాస్త్రమునందు శ్రద్ధ లేదు. కానీ దేవతని పూజించుటయందు మాత్రము శ్రద్ధ గలదు అని కల్పించుట కుదరదు. అలా కల్పించటం కుదరదు.
ఎప్పుడైతే దేవతని పూజించే విధానమును చెప్పే శాస్త్రమునందు వాడికి శ్రద్ధ లేదో వాడికి దేవ పూజ ఎందు కూడా శ్రద్ధ ఉండదు. ఎందుకంటే శాస్త్రవిధి వేరు, పూజ వేరు కాదు. వాడికి విధి ఎందు ఎప్పుడైతే శ్రద్ధ లేదో కర్మ ఎందు కూడా శ్రద్ధ ఉండదు. కాబట్టి విధి ఎందు జ్ఞానము లేదు, కర్మ ఎందు శ్రద్ధ కలదు అని చెప్పగలుగుతామే తప్ప విధి తెలుసు కానీ దాన్ని పక్కన పెట్టేసి కర్మను మాత్రం శ్రద్ధగా చేస్తున్నాడు అని చెప్పడానికి వీల్లేదు. అర్థమైందా ఇక దాంట్లో ఉండే కాంట్రడిక్షన్? కాబట్టి శ్రద్ధ ఉంది అంటే వాడు విధి తెలుసున్నవాడు అవ్వడు. శ్రద్ధ ఉండి తప్పుగా చేస్తున్నాడంటే వాడు విధి తెలుసున్నవాడు కాదు. శాస్త్రం తెలిసి తప్పు చేస్తున్నాడంటే వాడు శ్రద్ధ లేని వాడే అవుతాడు కదా. కాబట్టి ఇక్కడ శ్రద్ధ లేని వాళ్ళ మీద చర్చ కాదు, శ్రద్ధ ఉన్నవాళ్ళ మీద చర్చ. ఈ కారణం చేత ఎవరైతే అజ్ఞానులై ఉండి శ్రద్ధగా పూజాధికములు చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఒకడు ఓ పూజ చేస్తూ ఉంటాడు, రకరకాల పూజలు ఈ మధ్యన అలా కుక్క గొడుగులు పుట్టినట్టుగా కొత్త కొత్త పూజలన్నీ పుట్టుకుంటూ వస్తాయి. వాటికి శాస్త్రం ఏమి ఉండదు, ఆ పూజ చేసేస్తూ ఉంటాడు, చాలా శ్రద్ధగా చేసేస్తాడు, భయంకరమైనంత శ్రద్ధతో చేసేస్తాడు. చలిలో వెళ్ళి గంగలో స్నానం చేసొచ్చు ఒడికిపోతూ చేసేస్తూ ఉంటాడు. ఆ చేసి దానికి శాస్త్రం ఉండదు, ఏమి ఉండదు, తలకి ఏదో సందర్భం లేని ఏదో చేస్తూ ఉంటాడు. అన్నీ ఇటువంటి కర్మలే. సమాజంలో నేను దృష్టాంతం చెప్తే బాగుండదు, మీలో కొంతమంది నన్ను తిట్టుకుంటారు. కొట్టకుంటే మేలే, ఇంకేత నేను దృష్టాంతం చెప్పకుండా ఏదో అలా కాలక్షేపం చేసుకుంటూ పోతున్నాను. కానీ లేకపోతే ఈ జనులు చేసే కర్మలు ఉంటాయి పూర్తిగా అశాస్త్రీయములైన కర్మలు. దృష్టాంతం చెప్పారనుకోండి మీరు ఇబ్బంది పడిపోతారు. అంటే హనుమంతుడికి బేడీలు వేస్తుంది పోండి, ఒక బినాయిన్ దృష్టాంతం అంటే చెప్పారు. ఒక దేవాలయం ఉంది, దానికి బేడీ హనుమాన్ దేవాలయం పేరు రాసి పెడతారు. బేడీ హనుమాన్ దేవాలయం, బేడీ ఎందుకు? హనుమంతుడికి చేతులు ఉంటాయి కదా, బొమ్మలో చేతులు ఉంటాయి కదండి, ఆ చేతులకి సెంకెళ్ళు వేస్తాడు. పూజాది చేసి దండం పెట్టి సెంకెళ్ళు వేస్తాడు, ఆ సెంకెళ్ళకి పూజ చేస్తాడు. ఆ సెంకెళ్ళు వెండి సెంకెళ్ళు వేస్తాడు. ఈ మధ్యనే ఒక భక్తుడు బంగారు సెంకెళ్ళు కూడా తయారు చేయించి ఇచ్చాడు. అంచేది వెండి సంఖ్యలు పక్కన పెట్టి బంగారు సంఖ్యలు వేస్తున్నాడు. చాలా భక్తితో వేసిస్తూ ఉంటాడు హనుమంతుడికి సంఖ్యలు. అడిగారనుకోండి, మా హనుమంతుడు బేడీ వెంకటే, బేడీ హనుమంతుడు అండి అని చెప్తాడు. వాడి శ్రద్ధ చూస్తే కళ్ళు తిరిగిపోతాడు. మూర్ఖుడు వాడు, వాడు చేసే కర్మకి విధి పాడుగే ఉండదు. నేను ఒక బినైన్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా ఎక్కువ అడగండి మీరు ఎగ్జాంపుల్స్, మీరే ఊహించండి. కాబట్టి ఇలాంటి కర్మలన్నీ చేసి ఇవన్నీ కల్పించిన కర్మలు, ఈ మధ్యన వీళ్ళు పెట్టిన కర్మలు, అంతకుముందు లేవు. గురువాయూరప్పన్ ఏనుగుల మీద ఊరేగించడం 1971లో మొదలైంది, అంతకుముందు లేవు. భద్రాచలంలో సీతారామ కళ్యాణం 1902లో మొదలైంది, అంతకుముందు ఇంకో కర్మ ఉండేది, సీతారామ కళ్యాణ రూపమైన కర్మ ఉండేది కాదు. సో ఈ విధంగా అనేకానేకములైన కర్మలు అలాగే కాలక్రమంలో వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని శాస్త్రీయములు ఉంటాయి, కొన్ని అశాస్త్రీయములు కూడా ఉంటాయి. శాస్త్రవిధి ఏమీ ఉండదు, కానీ వీళ్ళు శ్రద్ధ చూస్తే మాత్రం ఆ భూమి ఆకాశాలు పట్టినంత శ్రద్ధ అలా చేస్తూ ఉంటాయి వాళ్ళని మనం ఇక్కడ చర్చిస్తున్నాం. తస్మాత్ పూర్వోక్త ఏవా ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః ఇత్యత్ర గృహ్యంతే. ఈ కారణం చేత పైన చెప్పిన జనులు, పైన చెప్పిన జనులు అంటే వాళ్ళకి పాపం ఏ శాస్త్రము తెలియదు, ఏదో గతానుగతికోలోక పెద్దలు ఇలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నామని చేస్తారు. శ్రద్ధ అయితే కడుపు నిండా ఉంటుంది, పొట్ట నిండా శ్రద్ధ ఉంటుంది. అటువంటి వాళ్ళు అమాయకులు, అమాయకులు అజ్ఞానులైన శ్రద్ధాభక్తులు కలిగిన జనులు, వాళ్ళ గురించే ఇక్కడ చర్చ. వాడికి అన్నీ తెలిసి పక్కన పెట్టి వాడి గురించి చర్చ ఏం చేస్తారు, అలాగే విరోధిస్తూ చేసేవాడి గురించి చర్చ ఏం చేస్తారు, వాళ్ళు చర్చ చేయాల్సిందేమీ లేదు. అటువంటి అమాయకులైన జనులు
శాస్త్రవిధి ఎరుగరు, శ్రద్ధ అయితే బాగా ఉన్నది. వీళ్ళు చేసే ఈ పూజాధికము మీద మీ అభిప్రాయం ఏమిటి? వాళ్ళు ఏదో ఒక నిష్ఠ, నిష్ఠ అంటే శ్రద్ధే, ఆ శ్రద్ధను ఏ కేటగిరీలో వేస్తారు అని అడుగుతున్నాడు. శ్రీకృష్ణుడు ఏమి సమాధానం చెప్పుకుంటాడు? ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, ఎందుకంటే ఎక్కడికక్కడే సమస్య. డైరెక్ట్గా చెప్తే బాగుండదు కదా. ఇప్పుడు నేను తెగించి మూర్ఖుడు అని అనేశాను, అలా అనుకుండగా ఆయన మర్యాదగా సమాధానం చెప్తాడు. శ్రద్ధ మూడు రకాలు, సత్వ రజస్ తమస్ అని మూడు రకాలు ఉంటుంది. దీంట్లో రజస్సు శ్రద్ధ అసురులు, తమస్సు శ్రద్ధ రాక్షసులు, సత్వశ్రద్ధ దేవతలు అని చెప్తాడు. అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏ కేటగిరీలో పడిందో వీరే చూసుకోండి. సత్వ అంటే తెలిసి చేయాలని అభిప్రాయం, తెలియకుండా చేసేది రజస్సు తమస్సు కేటగిరీల్లో పడుతుంది, తెలిసి చేసేది సత్వ. సత్వ అంటే జ్ఞానం అలా చెప్తాడు. అంటే ఏమైనట్టు అక్కడికి జ్ఞా శ్రద్ధతో పాటు జ్ఞానము ఉండి తీరాలి అని చెప్పినట్లే అవుతుంది. నేను ఊరికే యాంటిసిపేట్ చేసి చెప్పాను, మీరే చూద్దరు కానీ. తేషాం ఏవం భూతానాం నిష్ఠాతు కా కృష్ణ, హే శ్రీకృష్ణ, ఇటువంటి వ్యక్తులు చాలామంది కనపడతారు. వాళ్ళకి బోల్డంత భక్తి అయితే ఉంటుంది, జ్ఞానం అయితే ఉండదు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు అజ్ఞానులుగానే మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏ శాస్త్రవిధి, ఇటు శృతి తెలియదు, అటు స్మృతి తెలియదు. ఎవరో పెద్దల్ని చూసి వాళ్ళు వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేస్తూ ఉంటారు. అదే చెవి ఇలా పట్టుకో, ఇలా పట్టుకుంటాడు. ఆయన చెప్పకపోయినా పట్టుకుంటాడు, ఎందుకని ఆయన పెద్ద ఎత్తు మీద కూర్చుని ఇలా అన్నాడు కదా, వీడు ఇలా అంటాడు. ఆయన తల ముంచుకుని వీడు తల ముంచుతాడు, ఆయన నిలబడితే వీడు నిలబడతాడు, ఆయన కూర్చుంటే వీడు కూర్చుంటాడు. ఆయన చెప్పకుండా చూసేసి చేసేస్తారు. ఇంక చెప్తే చాలా సమస్య కాదు, చెప్పేశారనుకోండి ఆయన చేసేస్తారు. రేపు పట్టు వస్త్రం కొనుక్కు తీసుకురా, కొనుక్కొచ్చేస్తాడు. ఆ పట్టు పట్టులో కొబ్బరికాయ మూట కట్టు మూట కట్టేస్తాడు, నిప్పుల్లో వేసే వేసేస్తాడు అంతే. అలాగే వాళ్ళకి ఎంత తోస్తే అంతే. ఓ 100 లీటర్లు పాలు పట్టుకురారా అంటాడు ఈ భక్తుడు. వీడు పేటు రేగిపోయి మహోత్సాహంతో ఓ ఆటోలో పెట్టుకుని 100 లీటర్లు పాలు పట్టుకొచ్చేస్తాడు. ఆ పైన పెట్టరా, పెట్టేశాక పైన అలా బోర్లు ముంచేది, అది బాబు ఎంత అభిషేకం చేసేస్తున్నారు అని మహానంద గుర్తుతో ఉంటాడు. లేకపోతే భక్తుంది కానీ జ్ఞానం లేదు. అటువంటి వాళ్ళ యొక్క నిష్ఠ, నిష్ఠ అంటే శ్రద్ధ, నిష్ఠాశబ్దానికి ఇక్కడ శ్రద్ధ అనర్థం, అది ఏదై ఉంటుందయా కృష్ణ. ఇక్కడ చర్చ అంతా రజస్తమో గుణముల యొక్క చర్చ కనుక దాన్ని సత్వం అంటామా, రజస్సు అంటామా, తమస్సు అంటామా. వాడికి శ్రద్ధ ఉంది కానీ ఏమీ తెలియదంటే వెంటనే దాని ముఖంలోనే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఏమీ తెలియదంటే ఏమనర్థం? తమహ అనర్థం. కానీ శ్రద్ధ అనేది ఏం చేసిందంటే ఆ తమహ అని అనడానికి అడ్డుపడుతుందని ఆ శ్రద్ధను చూసి మనం కొంచెం తటపటాయించాల్సి వస్తుంది. వాడి శ్రద్ధ చూస్తే చాలా అద్భుతంగా ఉంది, చాలా మాయకంగా ఉన్నాడు, వాడిని పట్టుకుని తమహ అని చెప్పేసి డిస్మిస్ చేసి పారేయటానికి మనసొప్పదు. అందుకోసం కొంత చర్చ చేసుకున్నారు. అది రజస్సు అంటావా, తమస్సు అంటావా, సత్వం అంటావా. సత్వనిష్ట అవస్థానం ఆహోస్మిత్ రజ అథవా తమహ. వాడి నిష్ఠ అంటే వాడు ఏ మెంటల్ స్టేట్లో నిలిచి ఉన్నాడో అది సత్వమా లేక రజస్స లేక తమస్స. ఇదే తెలుగు పుస్తకం ఒకసారి చూడండి. సత్వమా లేక రజస్స తమస్స, అది బాగానే ఉంది. దానికి వివరణ, వారు నిలిచి ఉండేది అవస్థానం కదా, నిలిచి ఉండేది అంటే ప్రతిష్ట ఆశ్రయము సత్వమా లేక రజస్స లేక తమస్స. అంటే వాడి మానసిక స్థితి, వాడి మనస్సు యొక్క ప్రతిష్ట, మనస్సు యొక్క నిలకడ దేని ఎందు ఉన్నది? సత్వగుణమునందుందా, రజోగుణమునందుందా, తమో గుణమునందుందా అని అడుగుతున్నాడు. వాడు కడుపు నిండా కోరికలు ఉన్నాయనుకోండి, వాడి నిష్ట దేని ఎందు ఉన్నది? రజోగుణమునందు కలదు. వాడికి హింస బుద్ధి ఎందు ఉన్నదనుకోండి, వాడి నిష్ట తమోగుణమునందు కలదు. అజ్ఞానం తప్ప ఇంకేం లేదనుకోండి, వాడి నిష్ట తమోగుణమునందు కలదు.
వాడు తెలిసి ప్రేమతో చేస్తున్నాడు. నేను చెప్పాను కదా, తెలిసి ప్రేమతో చేయగలను. అప్పుడు వాడి నిష్ట సత్వగుణం నుండి ఉన్నట్లవుతుంది. ఈ వచనము యొక్క అభిప్రాయం ఏదనగా, వారు దేవతలు పితరులు మొదలుగు వారికి చేసే పూజ సాత్వికమా లేక రాజసమా లేక తామసమా? వాళ్ళు పూజలు అవి చేసేస్తూ ఉంటారు, అంత మళ్ళీ పూజకు లోటే ఉండదు. కానీ ఆ పూజ సాత్వికమా రాజసమా తామసమా చాలా మంచి విచారం. ఇప్పుడు మనం అందరం కూడా ఏదో పూజ ఏదో చేస్తూ ఉంటాం కదా, పూజ చేసి వాళ్ళు ఉన్నారు, జపం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దానాలు చేస్తారు, ఏదో అనేక రకాల ధర్మకార్యాలను జనులు చేస్తూ ఉంటారు, శ్రద్ధతో చేస్తూ ఉంటారు. పాపం జనులందరూ చాలా ప్రీతిగా శ్రద్ధతో చేస్తారు. ఆ చేసి దాంట్లో సత్వమా రజస్సా తమస్సా అని చూసుకోవాలి. శ్రద్ధ అంటే అన్ని సందర్భాల్లోనూ మంచిది అని అనుకోరాదు. దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ అంధశ్రద్ధ అని ఒకటి ఉన్నది. గుడ్డివాడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. గుడ్డివాడు ఇటు అటు చూసుకోడు, అలా పోతూ ఉంటాడు. అలాగే ఈ వీడు ఎవడో ఒకళ్ళని పట్టుకుని అలా పోతూ ఉంటాడు. అటువంటి శ్రద్ధ, యోగ్యమైన శ్రద్ధ ఎందుకు అవుతుంది? తర్వాత అశాస్త్రీయమైన కర్మలను చేస్తారు. అశాస్త్రీయమైన కర్మలు ఉంటే శాస్త్రము చేత శాంక్షన్ అయిన కర్మలు కావాలి. శాస్త్రం చెప్పిన కర్మలు కావాలి. వీడే కల్పించి చేస్తూ ఉంటాడు, శాస్త్రం ఏం చెప్పలేదు. వీడే ఖాళీగా ఉన్నాం కదా, ఏదైనా అభిషేకాలు పెట్టండి అని ఎదురు చేస్తాడు. దానికి ఏమి శాస్త్ర సంబంధం ఉండదు. అభిషేకం అయితే కళ్యాణం చేద్దామండి, ఖాళీగా ఉన్నాం కదా అని కళ్యాణం మొదలు. శాస్త్ర సంబంధం ఏముండదు. ఒక దీపం పెడితే సరిపడుతుంది, పెట్టండి ఒక 10,000 దీపాలు పెట్టేద్దాం అంటాడు. ఎందుకు 10,000 దీపాలు పెట్టడం? ఎందుకు? ఎవరు చెప్పారు అలా పెట్టమని? అసలు దీపం ఎందుకు వచ్చింది? అసలు దీపం అంటే ఏమిటి? ఏ ఇవి ఇలాంటివన్నీ పెట్టకు ఇక్కడ నువ్వు అని తెరవేస్తారు. అలాంటి ప్రశ్న వేసేవాడు నాకు అడిగి తెరవేసి వీళ్ళు 10,000 దీపాలు వెలిగించేసి కూర్చుంటారు. దానివల్ల ఏదైనా ఒక ప్రయోజనం సిద్ధిస్తుందా అని చూసుకోవాలి కదా. అంటే దానికి ఏదో మరి జస్టిఫికేషన్ ఉండి ఉండాలి. దెర్ మస్ట్ హ్యావ్ బీన్ సమ్ జస్టిఫికేషన్. ఇట్ ఇస్ హోప్ దట్ దెర్ ఈస్ సమ్ జస్టిఫికేషన్. సో ఇలాంటివేమో చేస్తూ ఉంటారు. ఏతదుక్తం భవతి. అయ్యా ఇక్కడ చెప్పిన వాక్యం యొక్క సారం ఇది. ఏమిటది? యా తేషాం దేవాది విషయా పూజ. వాళ్ళు దేవతలకు పితరులు, ఆదిశబ్దం చేత పితరులు, దేవతలకు పితరులకు ఏవో పూజలు అవి చేస్తూ ఉంటారు. ఆ పూజలు అవి సాక్యం సాత్వికి, అది సాత్వికమైన పూజ అని అంటావా? అహో స్విద్రాజసీ లేక రాజసీ పూజన, ఉత తామసీ ఇది లేక ఇది తామసమైన పూజన అని అడుగుతున్నారు. శ్రీ భగవాను వాచ త్రివిధ భవతి శ్రద్ధ దేహినాం సాస్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. దీనికి అవతారిక సామాన్య విషయ అయం ప్రశ్న నా అప్రవిభజ్యా ప్రతివచనమర్హతి ఇది. అర్జునుడు ప్రశ్న వేసేప్పుడు జనరల్గా సమాజాన్ని అంతనీ దృష్టిలో పెట్టుకుని ఒక ప్రశ్న పడేశాడు. ఏమండి అండ్ మీ కాలేజీలో విద్యార్థులందరూ అందరూ ఎలా ఉంటారని అడిగినట్టు. కాలేజీలో విద్యార్థులు అందరూ ఒకలా ఉండరు, ఎవరు ఉండే సందర్భాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. అలా జనరల్గా ప్రశ్న వేసేస్తే దానికి వెంటనే జనరల్గా సమాధానం చెప్పేయడం కుదరదు. ఆ జనరల్గా ఏ శాంపుల్ ఒక జన సముదాయాన్ని మనసులో పెట్టుకుని వేశాడు. ఈ జన సముదాయం ఎటువంటి వాళ్ళు? ఇది సున్నా ఆలోచన, సున్నా హడావిడి ఎక్కువ. అది హడావిడి శ్రద్ధ ఎక్కువ, కానీ ఆలోచన సున్నా. ఇది జన సముదాయం. వీళ్ళందరూ చేసి శ్రద్ధ సాత్వికమా రాజసమా తామసమా అడిగేస్తే అది రాజసము అని అలా చెప్పేసేది కుదరదు. ఎందుకంటే దాంట్లో సాత్వికం ఉంటారు, రాజసం ఉంటారు, తామసం ఉంటారు, అన్నీ ఉంటారు. కాబట్టి అసలు ముందు ఈ శ్రద్ధని రజస్సు తమస్సు సత్వము అనే గుణముల బేసిస్గా విభాగం చేసి మూడు రకాల శ్రద్ధ ఉందయ్యా అని చెప్పినప్పుడు వీళ్ళలో ఇలాంటి వాళ్ళు ఈ శ్రద్ధలో పడతారు, ఈ కేటగిరీలో వీళ్ళు పడతారు అని మళ్ళీ అదంతా సెట్ అవుతుంది. కాబట్టి అర్జునుడు
ఈ వివరములన్నీ మనస్సులో పెట్టుకు తెలియని వాడు కనుక, లేకపోతే అతను జనరల్గా వేసిన ప్రశ్నకి జనరల్గా సమాధానం చెప్పాడు. జనరల్ సమాధానం అంటే ఎలా ఉంటుంది, హే అర్జున, అజ్ఞానంతో కానీ శ్రద్ధ ఉండి చేసి వాళ్ళందరూ రాజసులే లేకపోతే తామసులే అని అలాగే సింగిల్ పాయింట్ ఆన్సర్ లేదు దానికి. అందుగురించి కొంచెం వివరం చెప్పి ముందు శ్రద్ధను మూడు విభాగాలు చేసి ఆ శ్రద్ధ గురించి కొంత మీమాంస చేసిన తర్వాత ఇంకా శ్రీకృష్ణుడు చెప్పక్కర్లేదు, మీకే తెలిసిపోతుంది. అందుకోసం అప్రవిభజ్య అంటే క్లాసిఫికేషన్ చేయకుండగా శ్రద్ధని డివైడ్ క్లాసిఫై చేయకుండగా ఉత్తరము చెప్పుట కుదరదు. అందుకోసం ఆయన ముందు ఆ పని చేస్తున్నాడు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రశ్నకి సమాధానానికి పొంతన లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన వాళ్ళ నిష్ట సాత్వికమా రాజసమా తామసమా చెప్పంటే శ్రద్ధ అనేది మూడు రకాలుగా ఉంటుందని మొదలుపెట్టడం ఎందుకు అంటే ముందు విభాగం చేయటం అవసరం. సో ఆయన ఏమంటున్నాడంటే శ్రద్ధ మూడు విధములు. ఈ శ్రద్ధ అన్నది మానవులకు ఉంటుంది. అది ఎక్కడి నుంచి పుట్టింది అంటే వాళ్ళ మనస్సులోంచి పుట్టుకొస్తుంది, వాళ్ళ హృదయంలోంచి పుట్టుకొస్తుంది. ఇప్పుడు కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ప్రీతి ఉంటుంది, కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఒళ్ళు మంట, ఆల్ జీబ్రా గుండె గాబరా అని వీళ్ళు ముందే అది దాంట్లో వెళ్ళి చూసి గుండె గాబరా వస్తే అనుకోవచ్చు. అక్కడ ఏముండదు, అక్కడ అంత గాబరా పడేది ఏముండదు అని వీడు ముందే మా వల్ల కాదండి అని ముందే వీడు కంక్లూడ్ చేసేసి వెళ్ళి జనరల్ మ్యాథమెటిక్స్లో జాయిన్ అవుతాడు. జనరల్ మ్యాథమెటిక్స్లో ఏముంటుంది, కాలము వేగము అని ఒక చాప్టర్ ఉంటుంది, తూకములు కొలతలు అది ఇంకో చాప్టర్ ఉంటుంది, అవి చదువుకుంటూ కూర్చుంటాడు. అవేమి దీనికంటే దేనికే ఏమి ఉండవు, అవి కఠినంగానే ఉంటాయి, ఏదో అడిగి అతనేది వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనిషికి వాడి స్వభావం నుంచి వస్తుంది. మ్యాథమెటిక్స్ మీద ప్రీతి కలగాలి అంటే వాడికి కొంచెం ఆలోచించే అలవాటు ఉండాలి. ఆలోచించే అలవాటు ఉండాలంటే మనస్సులో రెండు దోషాలు ఉండకూడదు. మనస్సు చంచలంగా ఉందనుకోండి వాడికి ఆలోచన కలగాలి. మనస్సు మొద్దుగా ఉందనుకోండి, మొద్దబ్బా ఏంటారు చూడండి, అలాగే ఉందనుకోండి వాడు ఆలోచించలేడు. మనస్సు శాంతముగా యాక్టివ్గా ఉందనుకోండి, శాంతముగా యాక్టివ్గా అంటే అలర్ట్, నాట్ యాక్టివ్, అలర్ట్ నాట్ యాక్టివ్, సారీ క్వయాట్ అండ్ అలర్ట్ ఉందనుకోండి అది సత్వం. మనస్సు చంచలంగా కాలుష్యంతో నిండి ఉందనుకోండి అది రజస్. మనస్సు మొద్దుబారి ఉందనుకోండి అది తమస్సు. అది ఎలా ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడి స్వభావం నుంచి వచ్చింది. ఇప్పుడు ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉంటారు, ఒకడేమో స్విట్జర్లాండ్లో డాక్టరు, ఇంకోడేమో అమెరికాలో ఇంజనీరు, మూడోవాడేమో హైదరాబాద్లో ఫైనాన్షియరు, ఒకడు పెద్దబ్బాయి అయి ఉంటాడు ఈ నాలుగో ఒకడు, వాడు ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అది ఆ వ్యవసాయం కూడా ఆలోచించి చేయడు, పాత పద్ధతే నడిపిస్తూ ఉంటాడు, అక్కుళ్ళునూ కృష్ణఘాట్లోనూ పండిస్తూ ఉంటాడు. ఆ పాతకాల పద్ధతి ఆలోచన ఏమి ఉండదు, అంచేతనే వాడు అక్కడ మిగిలిపోయాడు. ఒకే తల్లి కడుపులో పుట్టిన నలుగురిలో ఒకడు తామసుడు, మిగిలిన వాళ్ళు రాజస్సులు సాత్వికులు. హౌ అంటే వాళ్ళ స్వభావం నుంచి పుట్టిందని చెప్పాలి మీరు. మరి అంతేనా దానికి స్వభావం అంటే అంతేనా దాంట్లో మార్పు రాదా అంటే మార్పు తెచ్చుకోవచ్చు, యు కెన్ చేంజ్. మీరు తామస లక్షణాన్ని విడిచిపెట్టేసి ఆ తమస్సు నుంచి రజస్సులోకి రావచ్చు. ఎలాగా, తమస్సు అంటే సోమరి, సోమరిని తమస్సు అంటారు. అయితే డిప్రెషన్, డిప్రెషన్లో ఉంటాడు చూడండి, ఇప్పుడు మూల కూర్చుంటాడు వెళ్ళి, అది తమస్సే. వాడిని మీరు కనుక లేచి వేగంగా నడిచి ఇట్లాగా లేకపోతే జాగింగ్ చేసి ఇట్లా చేశారనుకోండి ఆ తమస్సు పోతుంది. ఈ సోమరికి తిని కూర్చుంటాడు, వాడికి కొంచెం మీరు ఇన్స్పైర్ చేసి వాడు పరిగెత్తి ఇట్లాగా, వాడు పరిగెత్తడు, మీరు ముందు పరిగెడితే మిమ్మల్ని వెనకాల పరిగెడతాడు. అలాగే కొంతకాలం మీరు ట్రైనర్గా ఉండి నేను పరిగెడుతున్నాను రా నాతో పాటు పరిగెత్తు అని వాడిని మీరు పరిగెత్తిస్తే ఆ సోమరితనం కొద్ది రోజులకి పోతుంది, పోయి వాడు యాక్టివ్గా తయారవుతుంది. అలా వేదంలో కూడా ఈశావాస్యోపనిషత్తులో చెప్పారు, అవిద్యయా మృత్యుం తీర్థ విద్యయా మృతమశ్నుతే అని. అవిద్య అంటే కర్మ,
కర్మచేత సోమరతనమును జయించవలేను. మృత్యుని తీర్పు అంటే చచ్చిపోకుండా ఇక్కడే ఉండే ప్రయత్నం అని అనుకోకూడదు. అలా ఉండదు ఉపనిషత్తులు. మృత్యు అంటే సోమరతనం, సోమరతనమును జయించవలేను. దేనితోటి? కర్మతోటి, యాక్టివిటీతోటి సోమరతనమును జయించవలేను. అంటే ఏమైంది? మీ స్వభావంలో ఉండే తమస్సుని మీరు ఇంప్రూవ్ చేసుకుని రజస్సులోకి వస్తారు. తర్వాత చదువుకుని భావనను అలవాటు చేసుకుని భావాత్మకంగా అంటే పోయిట్రీ, ప్రకృతిని జాగ్రత్తగా పరిశీలించటము, పెద్దల వచనములను ఓపెన్ మైండ్తో వినడము, గంభీరమైన శాస్త్ర గ్రంథములను పఠించటము, ఇలాంటివి మీరు అభ్యాసం చేస్తే మీ మనస్సులో ఉన్నటువంటి సాంసారికములైన కామములు అన్నీ జారిపోయి ఆ చంచలత్వం అంతా పోయి ఒక ఎలర్ట్ క్రియేటివ్ ఓపెన్ మైండ్ నిర్మాణం అవుతుంది. మీరు నిర్మాణం చేసుకోవచ్చు, చేసుకోవాలి. దాన్ని సత్వ అని అంటారు. మీరు ఈ ప్రయత్నాలు ఏమీ చేయకుండగా ఎలా ఉందో అలాగే ఉంది అన్నారనుకోండి, అయితే అది పుట్టినప్పుడు స్వభావం తమస్సు అయితే తమస్సే, రజస్సు అయితే రజస్సే, సత్వం అయితే సత్వమే, అలా ఉంటుంది. కాబట్టి ఈ గుణములు మూడు కూడా దేహులకు అంటే ప్రాణులకు స్వభావం నుంచి పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ స్వభావానికి తగ్గట్టుగా ఈ శ్రద్ధ ఉంటుంది. ఈ తామసుడి శ్రద్ధ ఎలా ఉంటుందో తెలిసిన ఉల్లిపాయ పకోడీలు, లేకపోతే తిండి తిప్పలు, లేకపోతే తాగుడు, లేకపోతే ఏదో ఇలాంటి వాటి డ్రగ్స్, అది వాడి శ్రద్ధ. వాటి మీద వాడికి విపరీతమైనంత శ్రద్ధ ఉంటుంది, తామస శ్రద్ధ. ఇంకా రాజసుడి శ్రద్ధ ఎలా ఉంటుంది? రాజస శ్రద్ధ అది ఎలా ఉంటుంది? కడుపు నుండా కోరికలు, పుట్టడు కోరికలు, యాంబిషన్. ఇప్పుడు అర్జెంటుగా లక్షలు సంపాదించి మూట కట్టేయాలి, పవర్ కావాలి, వీళ్ళ మీద వాళ్ళ మీద జులుం చేస్తాడు, అజమాషి చేస్తాడు, అదంతా రాజస్సు. సాత్వికుడు ఎలా ఉంటాడంటే శాస్త్రాన్ని చాలా ఓపెన్ మైండ్ కూడా అధ్యయనం చేస్తూ శాస్త్రం. నేను రిపీట్ చేస్తున్నానేమో కూడా, ఇంతకుముందే చెప్పుకుంటాను, మళ్ళీ చెప్తున్నాను. సో ఈ విధంగా మూడు రకముల శ్రద్ధ మానవులకు కలదు. సో స్వభావం నుంచి వచ్చింది. స్వభావం అంటే లోపల ఉండే ఇంటీరియర్కి, ఇంటీరియర్ స్వభావ స్వభావ అదే తాను, అదే భావం. అలా చెప్పచ్చు కర్మధారయ సమాసం, లేదా స్వస్య భావ తన యొక్క భావం. పిల్లి, పిల్లి పిల్ల వచ్చింది, దాన్ని జాగ్రత్తగా బయట పెడితే దాన్ని కాలక్షేపం వచ్చేస్తుంది. అది దారి దాకా వచ్చింది. పాపం అదేదో దాని హడావిలో అది ఉంది, అలా వదిలేసేయండి. తలుపు తీసే పెడితే అది అటు వెళ్ళాలనుకుంటాడు. అది ఇట్ ఈజ్ ఏ రెసిడెంట్ హియర్. మనందరం అవుట్ సైడ్ నుంచి వచ్చాము, ఇంకో 10 నిమిషాలు వెళ్ళిపోతాము. పాపం అది ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ రెసిడెంట్ హియర్. సో ఈ విధంగా మూడు రకముల శ్రద్ధ కలదు. నేను వివరించి చెప్తాను, జాగ్రత్తగా విను అంటున్నాడు. భాష్య త్రివిధ త్రిప్రకార భవతి శ్రద్ధ. అయా శ్రద్ధ మూడు రకాలు ఉంటుంది. యస్యాం నిష్ఠాయాం త్వం పృచ్ఛసి దేహినాం. ఏ నిష్ఠ విషయమై, విషయసత్తం, ఆ నిష్ఠ ఎటువంటిది? నిష్ఠ కా, నిష్ఠాశబ్దానికి శ్రద్ధ అనర్థం. ఏ నిష్ఠ విషయమై నువ్వు ప్రశ్న వేస్తున్నావో ఆ నిష్ఠ మానవులకి మూడు రకాలుగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఉంటుంది? ఎక్కడి నుంచి? లోపల నుంచి వస్తుంది. సా స్వభావజ, లోపల స్వభావం అంటే లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు కొంతమంది దానం చేసే స్వభావం ఉంటుంది, అలా చేతిలోంచి అలమోకగా దానం చేస్తారు. ఈ దాన గుణం ఎక్కడి నుంచి వచ్చిందానికి? ఆయన హృదయం నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ హృదయంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? మరి అది కూడా చూడాలి కదా. జన్మాంతర కృత ధర్మాది సంస్కార మరణకాలే అభివ్యక్త స్వభావ ఉచ్యతే తతో జాత స్వభావజ. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారండి, ఒకడికి చదువు అంటే శ్రద్ధ, ఇంకొకటికి ఆటలు అంటే శ్రద్ధ, ఇంకొకటికి తిండి అంటే శ్రద్ధ. 3 ఒకే వయస్సు, ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ఆటలు అంటే రజోగుణం, తిండి అంటే తమోగుణం, చదువు అంటే సత్వగుణం.
ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఏమనుకోవాలంటే వీళ్ళు పూర్వజన్మలో ధర్మాధర్మములను చేసుకుంటూ ఉంటారు. ఆ సంస్కారములు ఆ అంతఃకరణలో ముద్రింపబడి ఉంటాయి. సంస్కారం అంటే ముద్రపడి ఉంటుంది. అది అన్ని సంస్కారాలు ఈ జన్మలోకి రావు. ఏ సంస్కారములు అయితే పరిణతి చెందినవి ఆ జన్మ అంతమై మరణించే సమయంలో బయటికి ప్రకటమవుతాయో అవి ఈ జన్మలోకి ప్రకటమవుతాయి. దీనికి దృష్టాంతం ఏంటంటే, రాత్రి నిద్రపోయే ముందు మీరు ఏ ఆలోచన చేసి పడుకున్నారో పొద్దున్న లేస్తూనే అదే ఆలోచన ముందు వస్తుంది. నేను అనుకున్నాను రాత్రి పడుకునే ముందు, పదింటికి పడుకునే ముందు పెందరాళ్ళే లేచి ఒక కప్పు కాఫీ తాగాలి అని అనుకున్నాను. నాకు తెలివి వచ్చింది, 4:30కి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచి టైం ఎంత అయింటుంది, కాఫీ టైం అయిందా అనిపించింది అంతే. దీని రమణ మహర్షి కథ చెప్పారు. ఒక ఆయన సమాధి చేస్తూ ఉండేవాడు. సమాధి అంటే ధ్యానం. ఆయన మామూలుగా శిష్యుని పిలిచి ఏదో కప్పు కాఫీ తెచ్చిపెట్టరా అని చెప్పారు. శిష్యుడు వెళ్ళి తయారు చేసి పట్టుకురావాలి కదా, పాలు కాచాలి, ఏదో చేయాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది. సౌత్ ఇండియన్ కాఫీ అంటే ఒక పావుగంట వరకు పడుతుంది. వాడు తయారు చేసి పట్టుకొచ్చేప్పటికి ఈయన సమాధిలో ఉన్నారు. వాళ్ళు అలవాటు ఏమిటంటే గురువుగారు సమాధిలోకి వెళ్తే అరగంట దాకా బయటికి రారు. ఈ కాఫీ తల్లారిపోతుంది కదా మరి అని చేత వాడు తాగేశాడు ఆ కాఫీ అయిపోయింది. వాడు వెళ్ళిపోయి తన పరంగా తను చూసుకుంటున్నాడు. ఈయన అరగంట అయిన తర్వాత మెల్లగా సమాధిలో కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి సమాధిలో టైం తెలియదు. ఎరా కాఫీ చెప్పాను తెచ్చావా అని అడిగారు. దట్ ఇస్ ది ఫస్ట్ థింగ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. అలా ఉంటుంది ఈ మరణము జన్మ కూడా. అలాంటివే సమాధికి ముందు ఆయన మరణించి సమాధి నుంచి బయటకు వస్తూనే మళ్ళీ జన్మ వస్తుంది. జన్మ అంటే ఎప్పుడు మీ పర్సనాలిటీ ప్రకటమైతే అదే జన్మ, ఇంకంతకంటే వేరే జన్మ ఉండదు. నిద్రలో పర్సనాలిటీ ఉండదు, లేచిపోతే పర్సనాలిటీ వస్తుంది, అదే జన్మ. అలాగే మరణం అంటే ఆ జన్మలో ఉండే పర్సనాలిటీ పోయి ఇక్కడ కొత్త పర్సనాలిటీ పుట్టింది కదా. అంటే ఇది కూడా ఆ సంస్కారాలు ఇక్కడ కూడా వస్తాయి. ఆ విధంగా స్వభావం నిర్మాణం అవుతుంది. స్వభావాన్ని మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ పాఠం అంతా విని రాజస స్వభావాన్ని విడిచిపెట్టి సాత్విక స్వభావంలోకి వెళ్ళారనుకోండి, యూఆర్ వెల్కమ్ టు డూ దాట్. ఇప్పుడు అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన ఏదో ఆరోగ్య నియమాలు చెప్తాడు, మీరు వాటిని పాటిస్తే ఏమవుతుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ పీపుల్ ఉంటారు, డయాబెటీస్ ఏదో ప్రారంభం బాగోలేక వచ్చింది, యూ నీడ్ నాట్ రిమైన్ డయాబెటిక్, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటీస్ అన్నది దాంట్లో ఉండిపోవాల్సిన అవసరం లేదు, అన్నిటి బయటకు వచ్చేయచ్చు. అయితే వైద్యం ఎలా ఉందంటే వీడికి డయాబెటీస్ వచ్చింది కాబట్టి వీడిని డయాబెటీస్గా అట్టి పెట్టేసి ఇట్లా ఉంటుంది వైద్యం. డయాబెటీస్ వస్తే డయాబెటీస్గా అట్టి పెట్టేయటం, హార్ట్ ప్రాబ్లం బీపీ వస్తే బీపీగా అట్టి పెట్టేయటం, హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ ప్రాబ్లమ్గా అట్టి పెట్టేయడం. ఇంకంతే, వాడు దాంతో కుస్తీ పడుతూ ఉండడమే మిగిలిన శాశ్వత జీవితం. అలా ఉంది, అలా ఉండకూడదు. డయాబెటీస్ నుంచి బయటకు వచ్చేయచ్చు. చక్కటి యోగా థెరపీ ఒక 15 రోజులు కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ డయాబెటీస్ అవతలకు పోతుంది. సో అలాగే రజోగుణం నుంచి బయటకు వచ్చేయచ్చు, తమోగుణం నుంచి బయటకు వచ్చి సత్వగుణంలో ఉండొచ్చు. అండ్ ఈవెన్చువల్లీ గుణాతీతం కూడా అవ్వాలి. అందుకోసం అధ్యయనం అంతా కూడా ఆ విధంగా స్వభావం పుట్టింది. ఆ స్వభావం నుంచి ఈ శ్రద్ధ, సాత్విక స్వభావం అయితే సాత్విక శ్రద్ధ ఉంటుంది, రాజస స్వభావం అయితే రాజస శ్రద్ధ, తామస స్వభావం అయితే తామస శ్రద్ధ. మేము చిన్నప్పుడు ఏవో ఈ కర్మ చేసుకుంటే చూసేవాళ్ళం. పక్కన శాస్త్రి గారు వాళ్ళు మహా విద్వాంసులు ఉండేవారు. మాకు ఆ కర్మని ఒక సాత్విక బుద్ధితో చూడడం అలవడింది. ఎందుకంటే ఎందుకు చేస్తున్నాడు, వాట్ ఈస్ దట్ మంత్ర, వాట్ ఈస్ ద మెయిన్, వాట్ ఈస్ ది సీక్వెన్స్, ఎవ్రీథింగ్ అని నిశితంగా పరిశీలించి తెలుసుకోవడము అనే అలవాటు పడింది. అలాగే అది పెద్దల యొక్క పుణ్యం వల్ల పడింది. దాంతో ఓ రకంగా సాత్విక శ్రద్ధ మనకి వాళ్ళు మనకు అనుగ్రహించారని చెప్పక తప్పదు. అదే ఒక బండగా చేసి కూడా ఒకడు ఉంటాడు, అసలు ఏమీ తెలియకుండా శ్రద్ధగా చేసేస్తూ ఉంటాడు. ఇలా ఆయన దగ్గర మీరు ఒక ఏడాది శిష్యుడు చేశారు అనుకోండి, మీరు అలాగే తయారవుతారు. బండబ్బాయికి శిష్యుడు ఏమవుతాడు, బండబ్బాయి శ్రద్ధ మాత్రం ఉంటుంది, దాన్ని అంధశ్రద్ధ అని అంటారు. కాబట్టి వే యూ డెవలప్ సాత్వికి సత్వ నిర్వృత అని ఉంది దీంట్లో.
సత్వనివృత్త అని పడాలి. అది దిద్దుకోండి. ఈ మధ్యన వచ్చిన పుస్తకాల్లో సత్వనివృత్త అనే పడింది, తాకింద తావత్తు. ఈ పుస్తకంలో ఎలా ఉంది? నిర్వృత అంటే దానికన్నా నిర్వృత్త అని దిద్దుకోవాలి. తాకింద తావత్తు ఉండాలి. తాకింద తావత్తు లేకపోతే అది ప్రింటింగ్ మిస్టేక్. గీతా ప్రెస్లో ప్రింటింగ్ మిస్టేక్లో అరుదు, కానీ ఇక్కడ పడింది. ఎందుకంటే నిర్వృత అనే శబ్దం ఉంది, కొంచెం ఆలోచించుకోకపోతే ఆ శబ్దం పడే ప్రమాదం ఉన్నది. తాకింద తావత్తు పడాలి. సత్వగుణము చేత నిర్వహించబడినది సత్వ నిర్వృత్త. రజో నిర్వృత్త, రజోగుణము చేత నిర్వహించబడినది. తమో నిర్వృత్త, తమో గుణము చేత నిర్వహించబడినది. ఇప్పుడు పూజ చేస్తున్నాడండి. పూజ చేస్తుంటే దేవ పూజాది విషయ అగ్ని, అగ్నిలో వరుణుడు, సోమదేవత, సూర్యదేవత హోమాలు ఏవో చేస్తున్నాడు. దాన్ని ఏమంటారు? సాత్విక పూజ అంటారు. లేకపోతే యక్ష రక్ష పూజాది విషయ ఎవరినో క్షుద్రదేవతలను, లేకపోతే యక్ష చెప్తే బాగుండదు. వేరేపడ ఆయన ఏమో రాశి పారశాంతి డబ్బు కోసమని డబ్బు దేవతని పూజిస్తున్నాడు. డబ్బు దేవత అయితే శత్రువులపై విజయం కోసం కోర్టులో కేసు నెగ్గడం కోసం ఏదో దేవతను పూజిస్తున్నాడు. అది రాజస్య శ్రద్ధ అవుతుంది. ప్రేత పిశాచాలను పూజిస్తే తామస శ్రద్ధ అవుతుంది. దీని మీద పిల్లగొండ వారు ఏం రాశారో చూస్తాను నేను, మళ్ళీ క్లాస్లో చర్చిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.